విదిశ అందరికి నమస్కారం. క్లాస్ స్టార్ట్ చేద్దాము. నెట్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ స్టార్ట్. వన్, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. యాంటీ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రెండు మోచేతులు దగ్గరికి పెట్టి పైకి తీసుకెళ్లి వెనుక నుంచి తీసుకురావాలి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. చేతులు చెస్ట్ దగ్గర పెట్టుకొని రైట్ సైడ్ కు, లెఫ్ట్ సైడ్ కు, రైట్ సైడ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. ఇప్పుడు అప్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్. వన్, టూ, త్రీ, ఫోర్,
five, six, seven, eight, nine, ten. Left hand. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Now rotation clockwise, anti-clockwise. One, two, three, four, five, six, seven, eight, nine, ten, and the clockwise. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Good. Time. Right side. Right side. Clockwise and the clockwise. One, two, three, four, five, six, seven, eight, nine, ten, and the clockwise. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Left leg. One, two, three, four, five, six, seven, eight, nine, ten. You put hand it like this. One, two, three, four, five, six, seven, eight, nine, ten. రెండు మోకాలు దగ్గర చేసుకొని క్లాక్ వైజ్ అండ్ క్లాక్. వన్, టూ, త్రీ, four, five, six, seven, eight, nine, ten. Brand it like this. One, two, three, four, five, six,
సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఇప్పుడు పాదాలు రొటేషన్, రైట్ లెగ్ క్లాక్ వైజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. లెఫ్ట్ హ్యాండ్ క్లాక్ వైజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఐ ఎక్సర్సైజ్, ఐ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. యాంటీ క్లాక్ వైజ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. థ్యాంక్ యూ. శివగారు థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఒక 11 టైమ్స్ ఓంకారం ప్రాక్టీస్ చేసి నెమ్మదిగా ధ్యానంలో కూర్చుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక చక్కగా నెమ్మదిగా మనం ధ్యానంలోకి వెళ్దాం.
హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసేద్దాం, రెండు పాదాలు క్రాస్ చేసుకుందాం. స్థిర సుఖ ఆసనం, స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చొని నెమ్మదిగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉంటాం. లెట్ అస్ ఎవ్రీబడి అబ్జర్వ్ అవర్ నార్మల్ న్యాచురల్ క్యాజువల్ అండ్ సింపుల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఎంతో చక్కగా ఆ వర్తమానంలో జరిగే శ్వాసను గమనించడమే మన ఏకైక పని. బికమ్ మైండ్ ఎంప్టీ ఈజ్ కాల్డ్ మెడిటేషన్, మై డియర్ ఫ్రెండ్స్. మనం మనసును ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్దాం. చక్కటి ఈ ప్రాతకాల ధ్యానంలో మనమందరం ధ్యానం చేయటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎంతోమంది యోగులు ఋషులు మరి సాధన చేసే ప్లేస్ సమయం ఇది. అటువంటి సమయంలో మనమంతా ఇక్కడ పాల్గొనటం మనందరి భాగ్యం. ఈ చక్కటి అవకాశాన్ని మంచిగా పర్ఫెక్ట్గా సాధన కోసం, అభ్యాసం కోసం మనం ఉపయోగించుకుందాం. మంచి సంకల్పాన్ని మనసులో అనుకుందాం. యద్భావం తద్భవతి, నేను సర్వసమృద్ధమై ఉన్నాను, నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ సర్వసంపదలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఆత్మవిజ్ఞానంతోనూ నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను, సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను, నేను నా జీవితాన్ని ప్రతి దశలో దిశలో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. నెమ్మది నెమ్మదిగా మరింత శూన్యస్థితిలోకి వెళ్దాం. చక్కటి సంగీత వేణునాదంతో ధ్యానంలోకి ఉపక్రమిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి 40 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్.
Thank you.
Thank you.
Thank you.
లాస్ట్ 5 మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ బ్రెత్. ఆఖరి 5 నిమిషాలు. ధ్యానము చేద్దాము రోము రనలార శ్వాసను వర్దాము రో, ధ్యానము చేద్దాము రో అన్నలార శ్వాసను వర్దాము రో, అన్నలార కలార అమ్మలార ఎల్లార పిల్లలార పెద్దలార దంతులార పేదలార జ్ఞానము జ్ఞానము ధ్యానము చేద్దాము రో రనలార శ్వాసను వర్దాము మీద ధ్యాస అంట అంతే అంతే ధ్యానం అంట కొంత కొంత ధ్యానం అంట ఎంతో ఎంతో లాభం అంట లాభం లాభం లాభము పొందుదాము రోజన్నలాగ శ్వాసను పడతాము రో. పొద్దుగాల ధ్యానమంట పొద్దుకి ధ్యానమంట అమావాస్య ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట పొద్దుగాల ధ్యానమంట పొద్దుకి ధ్యానమంట అమావాస్య పున్నమి పున్నమి ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడ్లోన ధ్యానమంట ధ్యానం శ్వాసచింత శ్వాసచింత ఉండాలి రోజన్నలార చింతనని మనాలి రో, శ్వాసచింత ఉండాలి రోజన్నలార చింతనని మనాలి రో. జ్ఞానము 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 జ్ఞానం రో. ఒంగోలు మిత్రులా మంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట మాంసమంటే 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 హింస అంట మాంసము మనాలి రోజన్నలార పాపము విడాలి రో, మాంసము మనాలి రో పాపము మనాలి రో. సూది మందు లేదంట గోలి మందు వద్దంట, సూది మందు లేదంట గోలి మందు వద్దంట, సూది మందు సూది మందు సూది మందు లేదంట గోలి మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట డాక్టర్ వద్దంట. మన శక్తి మన శక్తి మన కంటారో, వేరే దారి లేదంటారో. మన శక్తి మన కంటారో పోటలు తింటే అంట రోగి 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 అంట, రెండు పోటలు తింటే అంట భోగి 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 పూట, ఒక పూట తింటేను రోజన్నలార యోగి రాజు అవుతాడంటారో. మూడు పూటలు తింటే అంట రోగి 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 అంట, రెండు పూటలు తింటే అంట భోగి భోగి భోగి
అంట ఒక పూట ఒక పూట ఒక పూట తింటే యోగిరాజు అవుతాడంటారో జ్ఞానము చేద్దాములో శ్వాసను పడతాము ఆత్మ యొక్క ఆత్మ అంటే మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంటే కొట్టిలోని మాట పంకిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట పంకిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలి ఆత్మసిద్ధి కలగాలి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ 30 సెకండ్స్. టెన్ సెకండ్స్. నైన్ 8 7 6 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళపైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం. ఈరోజు చేసిన అద్భుతమైన ఈ ప్రాతకాల ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గౌతమ బుద్ధుల వారికి, భగవాన్ రమణ మహర్షికి, మహా అవతార్ బాబాజీకి, సమస్త గురుమండలకి, ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులకు, మన శరీరానికి, బుద్ధికి, మనసుకి, ప్రకృతి మాతకు, విశ్వానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ ఇప్పటి వరకు అద్భుతంగా 45 నిమిషాల పాటు మనం ధ్యాన స్థితిలో ఉన్నాం. ఒక 1 మినిట్ రిలాక్స్ అయ్యి చక్కగా గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈరోజు 7th డే, ఆత్మ యొక్క ప్రయాణం, ది జర్నీ ఆఫ్ సోల్. ఆఖరి రోజు 7వ విభాగంలో మనం ఉన్నాం. సో మనకి ఈరోజు క్లాస్ చెప్పడానికి శ్రీనివాసరావు సార్ కూడా మనకి రెడీగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ శ్రీనివాసరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే. మనకి యాక్చువల్గా 1 వీక్ సరిపోదు, 10 డేస్ అన్న ఉండాలి. ఇప్పటి వరకు సగమే కవర్ చేసాం. సో ఇంకా ఒక 10-15 కాన్సెప్ట్లు మిగిలిపోతాయి. మళ్ళీ ఇంకో సెషన్ లో పెడదాంలే సార్ అవి. అంటే అనుకున్నాను కానీ 7 రోజుల్లో పూర్తి చేద్దామని. మరి మన వాళ్ళంతా కొంచెం బిగినర్స్ గా ఉన్నారు కదా. అవును సార్, అవును. అందువల్ల కొంచెం స్పీడ్ గా వెళ్తే కష్టం అవుతుంది అర్థమవటం. అవును సార్, కరెక్ట్. అందుకే కొంతమంది అర్థం కాక డ్రాప్ అయిపోయినట్టున్నారు, తగ్గినట్టున్నారు. అలా ఏం లేదు సార్, ఈ సహజం. వస్తా ఉంటారు, ఫిల్టర్ అవుతా ఉంటారు. మనకి క్వాంటిటీ కాదు కదా. అంటే నేను గమనించింది అదనమాట. ఈ ఈ టాపిక్ ఎక్కడ నేను అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేసే గుణం ఉన్నప్పుడే ఇక్కడ ఉండగలరు, ఉండగలుగుతారు. అవును, అంతేగాని అదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అట్లా జడ్జిమెంట్ చేసుకున్నప్పుడు ఉండలేరు సెషన్. అవునవును, అవును. అంటే వాళ్ళకు ఇది ఒక వింతగా అనిపిస్తుంది, ఇప్పుడు కాదు ఆపోజిట్ లో అనిపిస్తుంది. అంతవరకు మనకున్న నమ్మకాలకి మళ్ళీ సెషన్ లో మన క్వశ్చన్స్ అడిగారు కదా సారు విజయ్ గారు. లేరు, నేను విజయ్ గారు
ఇప్పుడు మన టీచర్స్ ట్రైనింగ్ కూడా అంతే, ఎవరైతే స్కూల్స్ కాలేజీలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రమే వస్తారు. సో ఎప్పుడు కూడా మనకి ఒక 20 నుంచి 50 60 మ్యాక్సిమం, అదే క్లాస్ పెడితే 100 200 అలా వస్తూ ఉంటారు. అవును సార్, అవును. అంటే వాళ్ళ ఆ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీలో అందరూ కూడా ఈ జూమ్ సెషన్ లో కూడా ఎప్పుడు 100 మంది ఉంటారు సార్, హైయెస్ట్ 365 చేరుతుంది. ఓకే, కొంతమంది వాళ్ళ దీన్ని బట్టి. ఓకే సార్, మనం స్టార్ట్ చేద్దాం క్లాస్. రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ది ఆత్మ ప్రయాణం సెషన్. మరి నాకు అవకాశం సార్, మీరు మ్యూట్ అయ్యింది సార్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, మీరందరూ కూడా మరి ఉదయాన్నే వచ్చి పేషెన్స్ తోటి ఇక్కడ దాదాపు 2.5 గంటల సేపు మీరు మీ టయాన్ని వెచ్చిస్తున్నారంటే నిజంగా మీరు గొప్ప సాహసోపేతమైనటువంటి ఆత్మలు. ఇంత సాహసం చేయడానికి మీరు వచ్చారు. ఈ ఆత్మను తెలుసుకొని ఉన్న గందరగోళాన్ని ఇంకొంచెం పెంచుకొని, అసలే మనం గందరగోళంలో ఉన్నాం, ఈ గందరగోళాన్ని ఇంకాస్త గందరగోళంలోకి వెళ్ళిపోతాం అంతే. పూర్తి గందరగోళం అయితే కానీ అసలు విషయం అర్థం కాదు. అలా మరి మిమ్మల్ని కొంత ప్రతిరోజు ఉదయాన్నే గందరగోళానికి గురి చేస్తున్నాను, మీరు ఓపికగా భరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నేను ఎంతవరకు చెప్పుకున్నాం? చెప్పగలరా? మూల చైతన్యం. ఓకే, ఏం చెప్పుకున్నాం? మూల చైతన్యంలో అన్ని ఆత్మలు కూడా ఆ పరమ ఆ మూల చైతన్యపు శకలాలే, ఆ మూల చైతన్యపు ముక్కలే. ముఖ్యంగా పరమాత్మ అంటే ఆ మూల చైతన్యం లేదా బ్రహ్మం అని అర్థము. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాయి. తత్వమసి, నువ్వు కూడా అదే అయి ఉన్నావు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఇది మన లోపల బాగా అభివృద్ధి చెందాలి. మమాత్మ సర్వభూతాత్మ, నేను అన్ని ఆ శరీరాల్లో ఉన్నాను, నాలో ఉన్న ఆత్మే అన్ని శరీరాల్లో ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎవరిని కూడా తక్కువగా చూడము, ఎవరిని ఎక్కువగా చూడము. ఓకే, ఇవాళ మూల చైతన్యం 2, సృష్టి యొక్క మూల చైతన్యపు పునాది ఏకత్వం. ఏంటి ఈ మూల చైతన్యానికి కూడా ఒక పునాది ఒకటి ఉంది, అదేంటది అంటే భగవంతుడి యొక్క పునాది ఏంటి? ఏకత్వం. ఏకత్వం అది రెండుగా విడిపోయినా కూడా ఏకత్వంలో ఉండకపోవటం అనేది జరగదు. అంటే మన ఇంట్లో ప్లాస్టిక్ తాళ్ళు ఉంటాయి కదా, అవి పెయిన్ ఉంటాయి, వాటిని తీసుకొని మీరు ఇలా తీస్తూ ఉంటే రెండుగా పైన చీలు ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు ఒకటే ఉంటుంది. అంటే ఏకత్వం రెండుగా చీలినా కూడా అది ఒకటిగా ఉండకపోవటం అనేది ఎప్పటికీ జరగదు. ఇది ఒక గొప్ప విచిత్రమైన స్థితి. అది రెండుగా అవుతుంది కానీ ఒకటిగానే ఉంటుంది. ఒంటరిగా ఎందుకు అది రెండుగా అవుతుందంటే, ఏకత్వం వన్నెస్ ఎందుకు రెండుగా అవుతుందంటే, ఒంటరిగా మరి శాశ్వతంగా స్థితమై ఉన్న ఏకత్వం ఒక విధంగా ద్వంద్వత్వంలోకి మారుతుంది. ఎప్పటి నుంచో మరి ఏకత్వం అంటే ఒకటే కదా, ఎప్పటి నుంచి ఉంది? శాశ్వతంగా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. శాశ్వతంగా ఉన్న ఏకత్వానికి బోరు కొట్టేసి ఏం చేస్తుంది? అది తనంతట తాను స్ప్లిట్ చేసుకుంటుంది, తనంతట తాను విడగొట్టుకొని రెండుగా మారిపోద్ది. ఏంటి ఆ రెండేంటి? ప్రకృతి, పురుషుడు. ఏకత్వం యొక్క రెండు పాయలేంటి? ప్రకృతి, పురుషుడు. అద్వైతం అంటే ఏకత్వంలో నుంచి ద్వైతం పుడుతుంది, అద్వైతంలో నుంచి ద్వైతం పుడుతుంది. మరి ద్వంద్వం పక్కనే ఏకత్వం నిలిచి ఉంటుంది. మరి రెండు తాళ్ళు కనిపిస్తాయి మనకి, కానీ ఒకటే తాడుగా ఉంటుంది కిందకు వచ్చేటప్పుడు. అంటే రెండు, ద్వంద్వత్వము ఏకత్వము పక్క పక్కనే ఉంటాయి. ద్వైతంలో ఉన్నప్పటికీ అద్వైతం చెక్కు చెదరదు. మరి ఈ ద్వైతం ఏం చేస్తుంది? అనేక విధాల మార్పులు. ద్వైతం ఎవరు? ప్రకృతి, పురుషుడు. అనేక విధాల కలయికలు, పునఃకలయికలు, మేళనలు, సమ్మేళనలు ద్వారా అనంతమైన తలాలలో
శతకోటి దారుల వెంట సాగుతూ జీవంతో తొణకిసలాడే ఒక వైవిధ్య భరితమైన సృష్టిని తయారు చేస్తుంది. సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి మరియు పురుషుడి యొక్క కలయిక ద్వారా. అవి రెండు కలిసి అనంతమైన మేళనలు, సమ్మేళనలు అంటే కలయికలు, పునః కలయికల ద్వారా ఎన్నో అనంతమైన దారుల్లో నుంచి సాగుతూ శతకోటి మార్గాల్లో నుంచి వెళుతూ జీవంతో తొణకిసలాడే వైవిధ్యభరితమైన సృష్టిని తయారు చేస్తుంది. మరి ఇక్కడ భూమి మీద సృష్టి ఎంత వైవిధ్యంగా ఉంటుంది కదా. ప్రతిదీ వైవిధ్యమే, ప్రతి ఆత్మ వైవిధ్యమే. ఎక్కడికైనా వెళ్ళండి, అనేక రకాల చెట్లు, అనేక రకాల పక్షులు, అనేక రకాల మనుషులు, అనేక రకాల ఈ సృష్టి అంతా కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం గమనించం. ఉదయం సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూడండి. కనిపించిందా? అద్భుతమైన సూర్యోదయం. మరి ఈ అద్భుతాలను మనం ఎందుకు గమనించట్లేదు? ఏం చేస్తున్నాం మనం? మనకి టైం ఉండదు, మనకి టైం ఉండదు. పెద్ద ప్రాబ్లం అది, మనకి టైం అనేది ఉండదు. మన ఉరుకుల పరుకులతోటి పొద్దున్నే లేచి సూర్యోదయం కానీ సాయంత్రం సూర్యాస్తమయం కానీ చూసేటువంటి, అంటే ఈ ఈ సృష్టి యొక్క వైవిధ్యాన్ని మనం చూసి ఆనందించేటువంటి దాని గురించి మనం ఇక్కడికి వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎంతసేపు మన ఇల్లు, మన పిల్లలు, మన ఇది, మన గోళ తప్ప బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందాలని, సృష్టి యొక్క అద్భుతాన్ని మనం చూడలేం. ఇంకా అంతెందుకు పళ్ళెంలో అన్నం పెట్టుకొని, కూర పెట్టుకొని, సాంబార్ అయినా వేసుకుంటాం. అది తినేటప్పుడు దాని మీద ఫోకస్ పెడితే అవి ఎంత రుచిగా ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి. ప్రతి ముద్ద ముద్దని ఆస్వాదిస్తూ తింటుంటే ఎంత బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మొబైల్ వస్తే ఫోన్లో మాట్లాడుతూ అన్నం తింటాం, టీవీ పెట్టుకొని వార్తలు వింటూ తింటాం, ఏదో రకరకాల ఆలోచనలతో మనం తింటాం. దానివల్ల ఏమవుతుంది? అసలు మనం ఏం తింటున్నాం మనకు అర్థం కాదు. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వైవిధ్యభరితమైన సృష్టిని మనం చూసుకుంటున్నాం కానీ అలా దాని ఊరక అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప దాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఆ మూల చైతన్యాన్ని, ఆ మూల చైతన్యాన్ని ఏమంటాం? నిర్గుణ పరబ్రహ్మము అంటాం. నిర్గుణ పరబ్రహ్మము, ఆ మూల చైతన్యంలో వచ్చినటువంటి ఈ సృష్టిని సగుణ పరబ్రహ్మము అంటే ఈ సృష్టిలో అన్ని గుణాలు ఉన్నాయి, అరిషడ్ వర్గాలు ఉన్నాయి, సకల గుణాలు ఉన్నాయి. కానీ ఆ మూల చైతన్యంలో ఏంటి, ఏ గుణాలు లేవు, అది నిర్గుణ పరబ్రహ్మము. ఇది ఇది పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మ నుంచి సృష్టి అయి వచ్చింది కాబట్టి ఇది పరబ్రహ్మమే. అయితే ఇక్కడ సగుణ పరబ్రహ్మము, అన్ని గుణాలు ఉంటాయి, అందువల్ల ఇది వైవిధ్యభరితంగా ఉంటుంది. అందుకనే మనం ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చి ఈ డ్రామా ఆడి నేర్చుకోవడం కోసం, ఒక అనుభవం కోసం వస్తాము. ఇది మూల చైతన్యం రెండు. సృష్టి గురించి చెప్తున్నా. ఆహా ఏమి ఈ సృష్టి, ఆహా ఏమి ఈ సృష్టి, అబ్బో ఎంత విశాలమో, వాయబ్బో ఎంత గొప్ప బ్రహ్మాండమో కదా ఈ సృష్టి, ఎంత గొప్ప బ్రహ్మాండమో. ఏమి వర్ణనాతీత అందం, ఏమి వర్ణనాతీత అంటే సంక్లిష్టమైన అందం. ఇలాంటి అందాలు ఇంకెక్కడ దొరకవు, మనం పూర్చి పేర్చి చేయాలన్నా కూడా మన వల్ల కాదు. అంత సంక్లిష్టమైన అందం, ఎంత సంక్లిష్టమైన క్రమ పద్ధతి కదా. ఎంత ఉన్నా కూడా సృష్టి అంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. మరి ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఉండి, మరి అవి ఈ ఈ మన పాలపుంతలో ఉండి అవి తిరుగుతూ, వాటి చుట్టూ ఉన్న గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ, మళ్ళా ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ, ఎప్పుడైనా ఒక్క క్షణమైనా గ్రహాలు గతులు తప్పినాయా? తప్పితే మనం ఉండలేం కదా. అంటే ఒక క్రమ పద్ధతిలో, ఇంత పెద్ద సంక్లిష్టమైనటువంటి సృష్టి ఒక క్రమ పద్ధతిలో వెళుతుంది. అంటే ఎంత సంక్లిష్టమైన క్రమ పద్ధతి అది. ఒక పూట మన ఇంటి దగ్గర ఉన్నటువంటి, మన దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు లేకపోతే ఎంత గందరగోళం అవుతుందో తెలుసు కదా మనకి. లెఫ్ట్ వచ్చేవాడు రైట్ వస్తాడు, రైట్ వచ్చి రైట్ రావాల్సిన లెఫ్ట్ వస్తాడు, ఎటు పడితే అటు వస్తాడు, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. అదే అక్కడ పోలీసు ఉంటే ఏమవుతుంది, ఆ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరుగుతుంది. మరి ఇక్కడ అలాంటి పోలీసులు ఎవరు లేరు ఈ సృష్టికి, అయినా కూడా ఎంత సంక్లిష్టమైన క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. ఇది
ఈ సృష్టి ఒకటిని ఆధారం చేసుకున్నది, రెండును ఆధారం చేసుకుని ఉంటుంది. అంటే ఏకత్వాన్ని అంటే అద్వైతాన్ని ఆధారం చేసుకొని ద్వైతాన్ని ఆధారం చేసుకొని సృష్టి ఉంటుంది. అవి ఏంటవి? ప్రకృతి మరి పురుషుడు. అలాగే కంటికి కనిపించే లోకాలు, కంటికి కనిపించనిది, వీటి రెండిటి యొక్క కంటికి కనిపించేది, కంటికి కనిపించని ఈ రెండిటి యొక్క అనంతమైన మార్పులు చేర్పులు, అనంతమైన మేళనలు కలయికలు, అనంతమైన సమ్మేళనలు పునఃకలయికలు, అనంతమైన ఉత్పత్తులు మరి అనంతమైన పునరుత్పత్తులు, ఇన్ని వీటన్నిటి ఆధారంగా చేసుకొని ఈ సృష్టి జరుగుతుంది. ఈ రెండిటి ఏది? ప్రకృతి మరి పురుషుడు యొక్క అనంతమైన మార్పులు చేర్పులు, అనంతమైన మేళనలు సమ్మేళనలు ఉత్పత్తులు పునరుత్పత్తులు ఆధారంగా చేసుకొని ఈ సృష్టి జరుగుతుంది. మనమే ఈ సృష్టికర్తలం. ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు పత్రి సార్, మనమే ఈ సృష్టికర్తలం, మనల్ని మనమే సృష్టించుకుని ఉన్నాము, మనల్ని మనమే సృష్టించుకుని ఉన్నాము. అంతే కదా, మరి మనం వచ్చేటప్పుడు మనం ఎంత ఎన్ని రకాలుగా మనం ఇక్కడ ఈ భూమి మీద ఉండాలో అంతమందిని తెచ్చుకుంటాం. మన సొంత సృజనాత్మకతో సృష్టించబడిన జీవులమే మనము, అంటే మన ఓన్ క్రియేటివిటీ తోటి సృష్టించుకోబడినటువంటి జీవులము, జీవాత్మలము. అర్థమైంది కదా? మనమే సృష్టికర్తలం, మనమే సృష్టికర్తలం, అన్ని మనమే సృష్టిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అన్ని మనమే సృష్టించాం కదా. అలాగే మనల్ని మనం సృష్టించుకొని వచ్చాం ఇక్కడికి. ఎలా సృష్టించుకున్నాము? గొప్ప క్రియేటివిటీ తోటి, గొప్ప కళాఖండంగా మనల్ని మనం ఇక్కడ తెచ్చుకున్నాం అన్నమాట. అదే సృష్టి అంటే. చూడండి, సృష్టికర్తలు అన్ని ఆత్మలు సృష్టికర్తలే, సృష్టికర్తలు అన్ని ఆత్మలు సృష్టికర్తలే. సృజనాత్మకత అనే దారంతో ఆత్మ యొక్క వస్త్రం నేయబడింది. దీంతో క్రియేటివిటీ అనే దారంతో ఆత్మ యొక్క వస్త్రం నేయబడింది. సృజన అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అంటే ఆ క్రియేటివిటీ ఆత్మకి ఎప్పటికీ ఉంటుంది. సృజన నీ పేరే ఆత్మ. బ్రహ్మాత్మ అని పిలువబడే మన స్వంత విశ్వమయ చైతన్యమే దేవుడు లేదా మూల చైతన్యం. చూడండి ఎంత బాగా చెప్పారు. అసలు దేవుడు అంటే ఎవరు? మూల చైతన్యం అంటే ఏంటి? బ్రహ్మాత్మ అని పిలువబడే మన స్వంత విశ్వమయ చైతన్యమే దేవుడు లేదా మూల చైతన్యం. అంటే ఏంటి? మనమే దేవుళ్ళమే అని చెప్తున్నారు. ఈ ప్రపంచాలు, ఈ తలాలు, మరి ఈ లోకాలు అన్నిటి యొక్క సృష్టి మన కాస్మిక్ చైతన్యపు సృజన ద్వారానే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా. అంటే ఈ ప్రపంచాలు, ఈ తలాలు, ఈ లోకాలు అన్నింటి యొక్క సృష్టి మన యొక్క సొంత చైతన్యంతో, అంటే ఎవరు సృష్టిస్తున్నారు ఈ ప్రపంచాన్ని, భూలో భూమిని అన్నింటిని కూడా మనమే సృష్టిస్తున్నాం. ఈ తలాల్ని, ఈ లోకాలని, ఈ ప్రపంచాలను అన్నింటినీ కూడా మన యొక్క సొంత కాస్మిక్ చైతన్యంతో మనం సృష్టిస్తున్నాము. ఎందుకు ఎలా? ఎందుకని? మనలో ఉన్నటువంటి ఆ సొంత చైతన్యమే దేవుడు లేదా మూల చైతన్యం. ఎక్కడ కూడా చిన్న ఆత్మ అనేది పెద్ద ఆత్మ అనేది లేదండి. ఎక్కడ కూడా చిన్న ఆత్మ పెద్ద ఆత్మ అనేది లేదు. ఎక్కడ కూడా తక్కువ ఆత్మ లే కదా ఉన్నత ఆత్మ అనేది లేదు. ఎక్కడ కూడా తక్కువ ఆత్మ ఉన్నత ఆత్మ అనేది లేదు. సృష్టికర్తలైన అన్ని ఆత్మలలో ఉండే ఏకత్వం మరియు సమానత్వం. అన్ని ఆత్మల్లో ఉన్నదేంటి? ఏకత్వం మరియు సమానత్వం. మమాత్మ సర్వభూతాత్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ వల్లనే ఆత్మలు వర్ధిల్లుతాయి. అన్ని ఆత్మల సృజనాత్మకత యొక్క ప్రత్యక్ష ఫలితమే సృష్టి. అన్ని ఆత్మల సృజనాత్మకత యొక్క ప్రత్యక్ష ఫలితమే సృష్టి. ఒక దేశం ఇంకో దేశంతో ఎందుకు యుద్ధం చేస్తాం తెలుసునా మీకు? ఆ దేశ నేతలు నిర్ణయించరు, ఆ మిలిటరీ నిర్ణయించదు. అక్కడ ప్రజల యొక్క సమిష్టి సృష్టి యొక్క ఫలితమే. రష్యా వేరే దేశం మీద యుద్ధం చాలా రోజులు చేసింది, పాపం వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు. ఎందుకు? వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు మనకి రష్యానే శత్రువు. ఆ రష్యా దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఈ పక్క దేశాన్ని ఆక్రమించుకుంది, రేపు మనల్ని కూడా ఆక్రమించుకోవచ్చు. మనం సిద్ధంగా ఉండాలి, మనం కూడా ఆయుధాలు తెచ్చిపెట్టుకోవాలి, మనం కూడా మిలిటరీకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని ఈయన రకరకాలుగా ఆ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు.
వాళ్ళలో ఆలోచనని ఆ లీడర్స్ ప్రేరేపిస్తారు. అప్పుడు ఈ అందరి ఆలోచనల యొక్క మొత్తం కలిపి ఒక సృష్టి జరుగుతుంది. ఆ సృష్టి పేరే యుద్ధం. అన్ని ఆత్మల సృజనాత్మక యొక్క ప్రత్యక్ష ఫలితమే సృష్టి. ఆత్మలు ఆత్మల చేత సృష్టింపబడతాయి, సమయంతో సంబంధం లేకుండా. అన్ని సమయాలలోనూ అన్ని సమయాలలోనూ ఆత్మలు ఆత్మల చేత సృష్టింపబడతాయి. మూల చైతన్యం ద్వారా సృష్టింపబడిన నూతన ఆత్మల వర్షం, చూడండి ఆత్మల వర్షం అంట, మూల అంటే ఎన్ని కోటానికి కోట్ల ఆత్మలు సృష్టింపబడుతున్నాయి చూడండి. మూల చైతన్యం ద్వారా సృష్టించబడిన నూతన ఆత్మల వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంటుంది. మరోవైపున కొత్త లోకాలు, కొత్త తలాలు, కొత్త డైమెన్షన్లు మూల ప్రకృతి ద్వారా సృష్టింపబడుతూ ఉంటాయి. ఎవరు మూల ప్రకృతి అంటే? మనము. మూల పురుషుడు అంటే ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఆ మూల చైతన్యం ఏం చేస్తుంది? ఆత్మల వర్షాన్ని కురిపిస్తుంది ఎప్పుడు? నిరంతరాయంగా. ఇంకోవైపు ఈ మూల ప్రకృతి ఏం చేస్తుంది? కొత్త లోకాలని, కొత్త డైమెన్షన్స్ ని సృష్టిస్తూనే ఉంటుంది. ఇది ఒక నిరంతరంగా విస్తరిస్తున్న విశ్వం, దీనికి ఒక అంతు లేదు. ప్రతినిత్యం ఎన్నో కొత్త లోకాలు, ఎన్నో కొత్త గ్యాలక్సీలు, ఎన్నో కొత్త స్టార్లు అలా పుడుతూనే ఉంటాయి, అలా సృష్టింపబడుతూనే ఉంటాయి. ఇది నిరంతరంగా విస్తరిస్తున్న విశ్వం, ఇది నిరంతరంగా విస్తరిస్తున్న సృష్టి, ఇది నిరంతరంగా విస్తరిస్తున్న జీవాత్మల సంఖ్య. ప్రతి ఆత్మ క్రియేటివిటీ అంటే సృజనాత్మక యొక్క గర్భంలో పుడుతుంది. అందువల్లనే సృజనాత్మకత మరి నిరంతరం సృష్టి చేయగోరే ఉత్సాహం ప్రతి ఆత్మ యొక్క గొప్ప లక్షణం. ఏంటి ఆత్మ యొక్క గొప్ప లక్షణాలు? ఏంటి? సృజనాత్మకత, క్రియేటివిటీ, మరియు నిరంతరం సృష్టి చేయాలనుకునేటువంటి ఉత్సాహం. ఈ రెండింటిని యొక్క ఈ లక్షణాలే ఆత్మ యొక్క గొప్ప లక్షణాలు అంట. ఈ ఆత్మ స్వయంభూ, ఈ ఆత్మ స్వయంభూ, ఆత్మ స్వయంభూ, ఆత్మ తనకు తానే, తన కోసమే, తన ద్వారా, తన గురించి, తన నుంచే జన్మ తీసుకుంటుంది. మళ్ళీ వినండి, ఆత్మ స్వయంభూ, ఆత్మ తనకు తానే, తన కోసమే, తన ద్వారా, తన గురించి అంటే తన తన ఎదుగుదల గురించి. తను ఒక తలం నుంచి ఇంకో తలం ప్రమోషన్ తీసుకోవాలి, అందుకని తన నుంచే జన్మ తీసుకుంటుంది, తన ద్వారానే జన్మ తీసుకుంటుంది, తన కోసమే జన్మ తీసుకుంటుంది, తనకు తానే జన్మ తీసుకుంటుంది. ఆత్మ తనకు తానే ఒక నిగూఢమైన అస్తిత్వంగా ఉంది. అంటే ఆత్మ తనకు తానే అర్థం కాదంట, తనకు తానే అర్థం కాదండి. మనకేమైనా అర్థం అవుద్దా? మనం ప్రయత్నం చేస్తున్నాం. స్వయంభూ అనేది ఆత్మను నిర్వచించటానికి, వివరించడానికి సరి అయిన పదం. స్వయంభూ, మీ అంతటి మీరే పుట్టారు. ఎక్కడి నుంచి పుట్టారు? ఖనిజ లోకాల్లో నుంచి, వృక్ష లోకాల్లో నుంచి, జంతు లోకాల్లో నుంచి, మరి ఈ మానవ లోకంలోకి వచ్చాం. సో ఆత్మ ఏమైంది? తన స్వయంభూ, తనకు తానే వెలిసింది. భూ అంటే ఉనికి లేదా అస్తిత్వము, స్వయం అంటే తనలో తానుగా, తనకు తానుగా స్వయం ప్రకాశం. ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుందంట. ఏది కూడా ఆత్మను ప్రకాశింప చేయలేదు, అదే అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అది తనకు తాను సూర్యుడిగా వెలుగుద్దంట. సూర్యుడు కూడా స్వయం ప్రకాశం కదా, సూర్యుడిని ఎవరన్నా వెలిగిస్తారా? లేదు కదా. ప్రకృతి ఏమవుతుంది? ఈ ఆత్మచే వెలిగింపబడుతుందంట కదా, ఆత్మ ద్వారా గుర్తింపబడుతుంది. మరి మన లోపల ఆత్మ ఉంటేనే నేను పలానా శ్రీనివాసరావు, పలానా బ్యాంక్ మేనేజరు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు, లేదా పలానా క్లాస్ చెప్పాడు, ఇదంతా నాలో ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ లేకపోతే ఈ శ్రీనివాసరావు ఇలా కూర్చోడు, మీకు ఈ క్లాస్ చెప్పడు, మీలో ఆత్మ లేకపోతే ఈ క్లాస్ మీరు వినలేరు. అంటే మనం ఎవరి ద్వారా గుర్తింపబడుతున్నాం? ఆత్మ ద్వారా గుర్తింపబడుతున్నాం. కానీ మన ఆత్మను మనం గుర్తిస్తున్నామా? మనం ఆత్మస్వరూపులం అని అనుకుంటున్నామా? ఒక్కసారి గమనించండి. మరి ఈ ప్రకృతి పురుషుడు కలిసి చేసే నాట్యమే లీల. ప్రకృతి పురుషుడు కలిసి చేసేటువంటి నాట్యమే లీల. లీల అంటే ఏంటి? లీల గురించి చెప్తున్నారు. లీల అంటే దివ్యత్వపు క్రీడా వినోదము, దివ్యత్వపు క్రీడా వినోదము. సృష్టి అంతా కూడా పూర్తి క్రీడా వినోదమే, అంత వినోదమే ఇదంతా కూడా.
నాటకమే. ఆ నాటకంలో ఆ సినిమా, ఇప్పుడు సినిమా అనుకుందాం, నాటకాలు లేవు కదా, సినిమా అనుకుందాం, ఆ సినిమా ఎలా ఉంటుంది? గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండొచ్చు, లేకపోతే గొప్ప ఏడుపు సినిమా ఉండొచ్చు. దేవదాస్ సినిమా చూస్తే మన కళ్ళమంట నీళ్లు కారుతూనే ఉంటాయి. వాళ్ళ 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 ప్రేమ అంగీకరించి పెద్దవాళ్ళు అంగీకరించకపోతే విడిపోతారు, కానీ ఆ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ ప్రేమ చెరిపేయలేక అవస్థపడతా ఉంటారు. గొప్ప కళాఖండం, థియేటర్లో సంవత్సరాల తరబడి ఆడింది దేవదాస్ సినిమా. మరి అంత దుఃఖభరితమైనటువంటి సినిమా ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, మరి గొప్ప రివెంజ్ సినిమా ఉంది, అన్ని రకాల ప్రేమ సినిమాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. దేనికి వెళ్తాం మనం సినిమాకి? 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ పెట్టుకొని దేనికి వెళ్తాం? వినోదం కోసం వెళ్తాం. వినోదం కోసం వెళ్తామా, లేకపోతే దుఃఖం కోసం వెళ్తామా? మనకి దుఃఖం వచ్చినా కూడా అది వినోదంగానే ఉంటుంది, కాసేపు దుఃఖపడతాం, కానీ బయటకు వచ్చి ఆహా ఏం యాక్షన్ చేశారు, భలే ఉంది సినిమా, ఎంత గొప్పగా ఉందని ఆ 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి ఆ వినోదాన్ని కొనుక్కుంటాం. అంటే ఇక్కడ కూడా అంతే, ఇది దివ్యత్వపు క్రీడా వినోదం. ఆత్మలకు ఇది ఈ భూమి మీదకి రావటాన్ని దివ్యత్వపు క్రీడా వినోదము. సృజనాత్మకత అంతా ఈ క్రీడా వినోదంలోనే జరుగుతుంది. క్రీడా వినోదం అనే గర్భం నుంచి, క్రీడా వినోదం అనే గర్భం నుంచి బయటికి వచ్చి సాకారం అయ్యేదే సృష్టి వినోదం. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? అసలైన క్రీడా వినోదాన్ని పొందటమే. ఏం తెలుసుకోవాలి మనం? ఒక క్రీడ, ఒక ఆట కోసం ఇక్కడికి వచ్చాం, ఆ ఆటలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందటమే, అదే అసలైన దివ్య జ్ఞాన ప్రకాశం, ఎన్లైటన్మెంట్ అంటే. మీరు ఎన్లైటన్మెంట్ అయ్యారంటే మీ యొక్క జీవితాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందిస్తూ ఉండాలి, ఏ పరిస్థితులు వచ్చినా కూడా మీరు ఆనందంగా ఉండాలి. ఓహో ఇది నేను సృష్టించుకున్నాను, ఈ సమస్య నేను సృష్టించుకున్నాను, దీని నుంచి నేను బయటపడాలి, ఎలా బయటపడాలి, కాసేపు ధ్యానం చేద్దాము, మార్గం ఏంటి, ధ్యానం చేస్తే మనకు తెలుస్తుంది ఎలా బయటపడాలి, ధ్యానం కూడా ఎలా చేయాలి, ఆలోచన రహితమైనటువంటి శూన్యస్థితిలో కూర్చొని చేయాలి, అప్పుడు మీ లోపల ఉన్నటువంటి విషయాన్ని మీరు వింటారు. ఉదాహరణకి ఇప్పుడు మీ మనసు ఎక్కడో ఉంది, నేను మాట్లాడే మాటలు మీ చెవుల్లోకి వెళ్తున్నాయి కానీ మనసులో లోపలికి వెళ్దు, ఎందుకు వెళ్ళదు, మీ మనసు ఎక్కడో ఉంది. అలాగే ధ్యానం చేసేటప్పుడు మనసు ఎక్కడో ఉంటే అంతర్వాణి మనం వినలేము, మన అంతర్వాణి మనం వినాలంటే తదేకంగా ధ్యానం చేయాలి, ఒక ప్రశ్న వేసుకొని ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, నా దీనికి పరిష్కారం ఏంటి, ఎందుకంటే మీ ఆత్మ దగ్గరే పరిష్కారం ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా కానీ ఇలా చేయి అలా చేయి, ఇలా చేస్తే పోద్ది అలా చేస్తే పోద్దని ఎవరు ఎంత చెప్పినా కూడా ఆ సమస్య యొక్క పరిష్కారం మీ ఆత్మ దగ్గరే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఒక ప్రశ్న వేసుకొని మీరు కూర్చుంటే, ఆలోచన లేని శూన్యస్థితిలో కూర్చుంటే ఖచ్చితంగా మీ అంతర్వాణి మీ లోపల నుంచి మీకు సమాధానం చెప్తుంది. ఇది నా విషయంలో జరిగింది, మరి ఎంతో మందికి కూడా జరిగింది. నేను కూడా అతి పెద్ద ప్రశ్న వేసుకున్నాను, ఏంటి అసలు నేను మా తండ్రి గారిని ఎందుకు తెచ్చుకున్నాను, ఆయన ఇలా ఇటు నన్ను మా కుటుంబాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు, ఎందుకు తెచ్చుకున్నానంటే మరి నాకు వారం రోజులు నేను మనసులో లేదు, ఆలోచనలు ఉన్నాయి, ఆ వారం రోజులు కూర్చున్నా నాకు సమాధానం రాలేదు. ఎప్పుడైతే నేను ఆయన మీద ద్వేషాన్ని తీసి పక్కన పెట్టి మనసు నిర్విషయం చేసుకుని కూర్చున్నానో వెంటనే లోపల నుంచి మొత్తం నా డిజైన్ మొత్తం నాకు చెప్పబడింది, డిజైన్ ప్రకారం ఆయన తెచ్చుకున్నానని చెప్పేసి నాకు చాలా స్పష్టంగా తెలిసింది. అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా మనకేం కావాలి అనేది ఆ సమాచారం అంతా మన ఆత్మ దగ్గరే ఉంటుంది. ఆ ఆత్మ దగ్గర కూర్చోవటం చాలా ముఖ్యం. ఆత్మ దగ్గర కూర్చోవటం అంటే ధ్యానం చేయటమే, మన లోపలికి మనం వెళ్ళటం అంటే ధ్యానం చేయటమే. ఎప్పుడైతే మనం మన ఆత్మ దగ్గర కూర్చుంటామో అప్పుడు ఆత్మ మనకు అన్ని చెప్తుంది. ఈ క్రీడా వినోదం ఎందుకు, ఈ క్రీడా వినోదం కోసం ఆత్మలన్నీ కిందకు వస్తాయి. ఆత్మలకు కిక్ కావాలంట, ఆ కిక్ కోసమే ఇవి ఇక్కడికి వస్తాయి అన్నమాట. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైటన్మెంట్ అంటే అసలైన క్రీడా వినోదాన్ని పొందటమే. ఇప్పుడు చెప్పాం కదా అసలైన క్రీడా వినోదాన్ని పొందటమే అని. ఆ క్రీడా వినోదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు క్రీడా వినోదం అంటే ఒక కిక్ కావాలంట మనకి, ఆ కిక్ కోసం ఇక్కడికి వచ్చి గుడ్డివాడిగా భేదవాడిగా ప్రైమ్ మినిస్టర్గా బస్ కండక్టర్గా ఇలా మనం జన్మలు తీసుకుంటాం, ఆ కిక్ కోసం అంట. ఆత్మస్థాయిలో ఏదైతే క్రీడా వినోదమో, ఆత్మస్థాయిలో ఏదైతే క్రీడా వినోదమో
మనసు స్థాయికి వచ్చేటప్పటికి అవి సుఖ దుఃఖాలుగా ప్రకటితమవుతాయి. మీకు బయట ఎంతో దుఃఖం కలుగుద్ది, అది ఆత్మస్థాయిలో, కానీ సారీ మనసు స్థాయిలో. కానీ ఎప్పుడైతే అది ఆత్మస్థాయికి, ఆత్మ ఏం తీసుకుంటుంది, దాన్ని ఒక క్రీడగా తీసుకుంటుంది, క్రీడగా తీసుకొని దాని నుంచి వినోదం పొందుతుంది. నేను చెప్పాను కదా మీకు, ఎంత మీరు ఎంత ఏడిస్తున్నా, ఏడిస్తే బయట ఒక కష్టం వచ్చి మీరు ఏడ్చారనుకోండి, మీ ఆత్మ ఆహా ఏమి ఏడుస్తున్నాడు రా ఈడు, ఏమి ఏడుస్తుంది రా ఈ అమ్మాయి అని ఆత్మ తను చాలా ఒక ఒక వినోదంగా చూస్తుందంట. ఈ క్రీడా వినోదం కోసం ఈ భూమి మీదకి వచ్చింది. బాగా ఏడు, ఇంకా ఏడు, నవ్వుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా, బాగా ఎంజాయ్ చేయి, నా కూడా నేను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. బాగా కోపడుతున్నావా, కోపడుతున్నావు, బాగా కొడుతున్నావా కొట్టు, బాగా తనులు తింటున్నావా తిను, మటర్ చేస్తున్నావు చెయ్యి, మటర్ అయిపోతున్నావా అయిపో, వా ఏమి కిక్ ఇందులో అని ఆత్మ ఎప్పుడు ప్రతిదీ కూడా ఒక కిక్ లాగా ఫీల్ అవుతుందంట, మనం చేసే ప్రతి పనిని కూడా. కానీ ఎప్పుడైతే అది ఆత్మస్థాయిలో ఒక క్రీడా వినోదం, కానీ మనస్థాయికి వచ్చేటప్పటికి, మనసు యొక్క స్థాయికి వచ్చేటప్పటికి ఆనందం వేస్తే సుఖం, మరి బాధ కలిగితే దుఃఖం. సుఖ దుఃఖాలుగా ఇక్కడ ప్రకటితమయ్యేది ఆత్మస్థాయిలో పూర్తి క్రీడా వినోదమే, బాగా గుర్తుపెట్టుకోండి. క్రీడా వినోదమే లేకపోతే జీవితం బోరు కొడుతుంది, క్రీడా వినోదం లేకపోతే జీవితం బోరు కొడుతుంది. ఆత్మలు ఇలా యథేచ్ఛగా ఆడుకునే ఆటలకి, వాటి ఇష్టం అన్నమాట, ఎవరిష్టం, ఏ ఆత్మ ఇష్టం దాంది. అందువల్ల ఇన్ని రకాలైనటువంటి వెరైటీ మనకి ఇక్కడ ఈ భూమి మీద కనిపిస్తుంది. అంటే ప్రతి ఆత్మ యొక్క ఆట డిఫరెంట్గా ఉంటుంది. ఆత్మలు యథేచ్ఛగా ఆడుకునే ఆటలకు సెల్యూట్ చేస్తున్నాను, వందనం చేస్తున్నాను అంటున్నారు పత్రిస. నూతన స్నేహితులతో, మనకి నూతన స్నేహితులు చాలా అవసరం. ఎలాగా, కొత్త స్నేహితులతో అరమరికలు లేకుండా ఉండటమే ఆధ్యాత్మికత అంటే, కొత్త స్నేహితులతో అరమరికలు లేకుండా ఉండటమే ఆధ్యాత్మికత అంటే. కానీ మనం ఏం చేస్తాం, కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే గబుకున్న వాళ్ళతో మనం మిక్స్ కాలేం, వాళ్ళని బాగా టెస్ట్ చేస్తాం, ఓహో వీడు నమ్మకస్తుడు అంటేనే అప్పుడు మనం ఓపెన్ అవుతాం. అది కాదండి ఆధ్యాత్మికత అంటే, కొత్త స్నేహితులతో అరమరికలు లేకుండా ఉండటమే ఆధ్యాత్మికత. ఎల్లప్పుడూ నిష్కపటంగా ఉండటాన్ని ఆధ్యాత్మికత అంటాం. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేది ఆధ్యాత్మికత కాదు. ముడుచుకుని ఉండటాన్ని ఆధ్యాత్మికలేమి అంటాము. కన్నా పలకరిస్తే ముడుచుకుని ఉంటాం, ఎందుకు, నా అంతటి వాడు వీళ్ళతో మాట్లాడాలా, మాట్లాడితే ఏం జరుగుద్దో భయము, నన్ను వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తారేమో, నా మాటలను ఎగతాళి చేస్తారేమో, నన్ను సరిగా ట్రీట్ చేయరేమో అని ముడుచుకొని ఉంటాం. అది ఆధ్యాత్మికత కాదంట. కొత్త స్నేహాలు చేయాలంటే గట్టి ప్రయత్నాలు అవసరమవుతాయి, కొత్త స్నేహాలు చేయాలంటే గట్టి ప్రయత్నాలు అవసరమవుతాయి. ఆధ్యాత్మిక స్నేహితులతో, ఆధ్యాత్మిక స్నేహితులతో అరమరికలు లేకుండా ఉండటమే అసలు విషయం. చూడండి, మీరు రేపు నేను ఎక్కడికి వస్తాను, పిరమిడ్ వ్యాలీకి వస్తాను, నన్ను చూసి గుర్తుపట్టచ్చు మీరు, కొంతమంది ఆప్యాయంగా నా దగ్గరికి వస్తారు. ఏమన్నా అరమరికలు ఉంటాయా మనకి, ఉండవు. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ప్రతి స్నేహం అనేది సరియైన ఆధ్యాత్మిక వ్యక్తులతోనే కుదురుతుంది, స్నేహం అనేది సరియైన ఆధ్యాత్మిక వ్యక్తులతోనే కుదురుతుంది. ప్రతి ఆధ్యాత్మిక స్నేహితుడు నీకు ఒక అదనపు సంపద. మీ సంపద పొలాలు, ఇళ్ళు, కార్లు, బైకులు కాదు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక స్నేహితుడు నీకు నిజమైన సంపద. మరి నేను కర్మకాండలు మానేసిన తర్వాత మా చెల్లెళ్ళు ముగ్గురు నన్ను వెలేశారు. వాళ్ళు చాలా సనాతనంగా, సంప్రదాయంగా ఉంటారు. ఎప్పుడైతే నేను కర్మకాండలు ఈ ధ్యానంలోకి వచ్చి 2011 ధ్యానంలోకి వచ్చి 2012 కర్మకాండలు మానేశాను, అప్పటి నుంచి వాళ్ళు నాతో మాట్లాడలేదు, నన్ను దూరంగా పెట్టారు. ఏదన్నా ఇంట్లో పెళ్ళిళ్ళు, చావులు ఏమన్నా ఉంటే వాటికి మాత్రమే పిలుస్తారు, వెళ్ళి అటెండ్ అవుతున్నాను. నాకు ముగ్గురు చెల్లెళ్ళు మిస్ అయిపోయారు, అంటే పర్మనెంట్గా పోగొట్టుకున్నాను, ఇప్పటికీ అలా దూరం పెరిగిపోతానే ఉంది. మరి నాకు ఎంతమంది, ఎన్ని వేల మంది చెల్లెళ్ళు, ఎన్ని వేల మంది అక్కలు, ఎన్ని వేల మంది అన్నలు, తమ్ముళ్ళు, ఎంత వసదైక కుటుంబం నా చెంతకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ఎంత ఆదరిస్తారు. మరి వీళ్ళందరూ కూడా నా సంపదే. ఎవరికైతే ఆధ్యాత్మిక స్నేహితులు ఉండరో, చూడండి, ఎవరికైతే ఆధ్యాత్మిక స్నేహితులు ఉండరో వారు చాలా
తక్కువ స్థాయి ఆత్మ అయి ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక స్నేహితులు ఉంటారో వారు చాలా తక్కువ స్థాయి ఆత్మ అయి ఉంటారు. ఎప్పుడైతే ఒక ఆత్మ స్నేహానికి సిద్ధపడుతుందో, ఎప్పుడైతే ఒక ఆత్మ స్నేహానికి సిద్ధపడుతుందో, స్నేహితులు అకస్మాత్తుగా తటస్థపడతారంట, ఆకాశం నుంచి ఊడి పడతారంట. మీరేం చేయాలి? మీ ఆత్మని సిద్ధం చేసుకోవాలి స్నేహానికి. అప్పుడు స్నేహితులు మీకు తటస్థపడతారు. ఆధ్యాత్మిక పారదర్శకత, ఆధ్యాత్మిక బహిర్గతం, ఆధ్యాత్మిక పారదర్శకత ఎంత ఎక్కువగా ఉంటే ఆధ్యాత్మిక స్నేహితులు అంత ఎక్కువ మంది ఉంటారు. ఏంటి, మీరు ఏం చేయాలి? పారదర్శకంగా ఉండాలి, అరమరకలు లేకుండా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఉంటే కొత్త స్నేహితులు, ఆధ్యాత్మిక స్నేహితులు మీకు ఎంతో మంది అవుతారు. బాగుంది కదా. అసలు ఏంటి ఆధ్యాత్మిక పారదర్శకత అంటే ఏంటి, ఆధ్యాత్మిక బహిర్గతం అంటే ఏంటి, అది కూడా చెప్తున్నారు సార్. సంపూర్ణ ఆధ్యాత్మికతకు, సంపూర్ణ ఆధ్యాత్మికతకు మనల్ని మనం సిద్ధం చేయటమే, మనల్ని మనం సిద్ధం చేయటమే జ్ఞానోదయం అంటే. సంపూర్ణ ఆధ్యాత్మికతకు సంసిద్ధతను వ్యక్తం చేయటమే జ్ఞానోదయం అంటే, ఎన్లైటన్మెంట్ అంటే. ఇతరులో ఉన్న అత్యల్ప మంచిని కూడా, ఇతరులో ఉన్న అత్యల్ప మంచిని కూడా అభినందించే శక్తినే జ్ఞానోదయం అంటాం. వాడిలో 100 దుర్గుణాలు ఉన్నా, 1 సుగుణం ఉన్నా ఆ సుగుణాన్ని మనం అభినందించాలి. అప్పుడు మిగతా దుర్గుణాలు దూరం అయిపోతాయి. అదే జ్ఞానోదయం అంటే. ఎక్కడైతే మంచితనం ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికత ఉంటుంది. ఎక్కడైతే మంచితనం ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికత ఉంటుంది. ఆ మంచిని స్వాగతించడాన్నే, ఆ ఇతరులో ఉన్న మంచిని స్వాగతించడాన్నే, ఆ మంచిని అభినందించడాన్నే, ఆ మంచి గురించి సంభాషించడాన్నే మనం ఏం చేస్తాం, వ్యక్తుల గురించి సంభాషిస్తాం. వాళ్ళలో ఉన్న మంచిని కాదు, మంచిని చెడుని గురించి మనం సంభాషించాలి. కానీ మనం ఒక ఇద్దరు కలిస్తే ఆటోమేటిక్గా మూడో వ్యక్తి గురించి సంభాషణ వస్తుంది. మనం ఎంత ధ్యానం చేసినా, మనం ఎంత మనం ఎన్లైటన్మెంట్ అయింది అనుకున్నా కూడా ఇద్దరు వ్యక్తులు కలిస్తే మూడో వ్యక్తి గురించి కంపల్సరిగా సంభాషణ వస్తుంది. కానీ అది ఎలా ఉండాలి? ఆ వ్యక్తుల యొక్క మంచి గురించి మాట్లాడటానికి ఉండాలి. ఆ వ్యక్తులను ఆ మంచిని అభినందించడానికి, ఆ మంచి గురించి సంభాషించడానికి, దాన్ని మనం జ్ఞానోదయం అంటాం. ఇతరుల మంచితనం పట్ల గ్రుడ్డితనాన్ని ప్రదర్శించినా, ఇతరుల మంచితనం పట్ల గ్రుడ్డితనాన్ని ప్రదర్శించినా, ఇతరుల మంచితనం పట్ల వ్యతిరేకతను కలిగి ఉన్నా, ఆ వాడేముందులే ఏదో ఏదో ఆశించి ఏదైనా వాడు ఏదో మంచి పని చేస్తాడు, ఇన్ని రోజుల నుంచి వాడు సరైన మార్గంలో లేడు, ఒకసారి మంచి పని చేస్తాడు, ఏం వర్క్ చేస్తున్నాడు, ఏదో ఆశించి చేస్తున్నాడులే, వాడి నేచర్ క్యారెక్టర్ మనకు తెలుసులే అని మనం ఆల్రెడీ జడ్జిమెంట్ పాస్ చేస్తాం. ఇతరుల మంచితనం పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నా, ఇతరుల చెడును మాత్రమే చూడగలిగినా, ఇతరుల చెడును మాత్రం చూడగలిగినా మనం జ్ఞానోదయం పొందినట్లు కాదు, మన జ్ఞానోదయం పొందినట్లు కాదు. నిష్కపటత్వంగా ఉండటమే జ్ఞానోదయం. ఏమాత్రం కపటత్వం అనేది మనసులో లేకుండా ఉండటమే జ్ఞానోదయం అంటే. ఆధ్యాత్మిక నిష్కపటత్వమే, ఆధ్యాత్మిక నిష్కపటత్వమే గొప్ప దివ్య జ్ఞాన ప్రకాశం, గొప్ప ఎన్లైటన్మెంట్. నేను అక్కడక్కడ కొన్ని స్కిప్ చేసి, ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్తున్నాను. మరి అన్ని 62 మెసేజ్లు కవర్ చేయలేము, మ్యాక్సిమం ఒక 45-46 మెసేజ్లు కవర్ చేస్తాము. మిగిలిన మీరు ఈ పుస్తకం కొనుక్కొని మీరు చదువుకోండి, ఎందుకంటే ఇచ్చిన టైము మనకు సరిపోలేదు. ఎందుకంటే దీని గురించి నేను 1 డే వర్క్షాప్ చేస్తూ ఉంటాను, అక్కడ కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒక 40-50 చెప్పగలుగుతాము, పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 7-8 గంటలు కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాం, అయినా కూడా అది పూర్తి కాదనమాట. అంటే అలా ఉంటుంది సబ్జెక్టు. సో నిన్న ఒక 12 మంది పుస్తకాలు ఆర్డర్ పెట్టారు, మరి మిగిలిన వాళ్ళు కూడా దయచేసి ఈ పుస్తకానికి ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, మరి పెన్ను పేపర్ తెచ్చుకొనే ఉంటారు కదా, మరి ఒకసారి నా నంబర్ నోట్ చేసుకోండి, 720-47-85-860, 720-47-85-860. నాకు ఫోన్ చేసి కానీ, ఎస్ఎంఎస్ కానీ, వాట్సప్ కానీ, దీనిలో దేని ద్వారానైనా సరే మీరు బుక్ ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా మళ్ళీ రేపటి నుంచి మనం కలుసుకోము, మళ్ళీ ఎప్పుడో ఇలాగే
మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మనం కలుసుకుంటాము. మరి అందాక ఈ పుస్తకం మీరు తెప్పించుకొని దీన్ని కూలంకషంగా చదువుకొని ఒకటికి 10 సార్లు చదివి మిగతా చదివిన వాళ్ళతోటి మీరు దీన్ని డిస్కస్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఉంది, ఈ బుక్లో నంబర్ ఉంది, మరి నాకు మీరు ఆ నంబర్కి ఫోన్ చేస్తే నాకు తెలిసినంత వరకు నేను మీకు దాని గురించి చెప్పేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మొట్టమొదట దయచేసి నిన్న ఐఎమ్ వెరీ హ్యాపీ, నిన్న 12 మంది ఎంతమంది పుస్తకాలు నిన్న పోస్ట్ చేశాను, నిన్న సాయంత్రం పోస్ట్ చేశాను. ఇంకా ఒక 2-3 ఆర్డర్స్ ఉన్నాయి, అవి ఈరోజు పోస్ట్ చేస్తాను. మరి మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు ఆర్డర్ పెడితే, అంటే నాకు టౌన్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి పోస్ట్ చేయాలి, రిజిస్టర్ పార్సల్ అక్కడే తీసుకుంటారు. కాబట్టి ఆర్డర్స్ అన్ని ఒకసారి తీసుకొని నేను పార్సిల్ చేస్తాను. దయచేసి ఎవరికన్నా కావాలంటే ఈరోజు ఆర్డర్ పెట్టండి, డబ్బులు ఎప్పుడైనా ఇవ్వండి మీరు, ఏం పర్వాలేదు. వాళ్ళు డబ్బులు ఈరోజు లేకపోతే ఎప్పుడు మీ దగ్గర ఉండి, కుర్రాడు మెసేజ్ పెట్టాడు, సార్ నేను 2 నెలల తర్వాత డబ్బులు ఇవ్వగలను అన్నాడు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ముందు ఈ జ్ఞానం మీకు చేరాలి, ఈ జ్ఞానం మీకు, మీరు జ్ఞానవంతులు అవ్వాలి, అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మిగిలిన వాళ్ళంతా కూడా ఎంతమంది అయితే ఈ పుస్తకం తీసుకోవాలనుకుంటున్నారో మీరు వెంటనే మెసేజ్ పెట్టండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిసారు జీవిత ఇప్పుడు నేను ఎవరన్నా అసలు మీ జీవిత లక్ష్యం ఏంటండి అని అడుగుతాం. ధ్యానంలో రాకముందు ఏమంటాం, ఏముందండి, ఇదిగో ఉద్యోగంలో ఉన్నాను నేను, మరి కొంత సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పిల్లలు పెళ్లి చేయాలి, ఇంతకన్నా ఏముంటాయండి మన జీవితంలో లక్ష్యం అని అంటారు. ఓకే, మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన లక్ష్యం ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం కేవలం ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి మాత్రమే కాదు, మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జీవించడానికి మనం వచ్చాము అని చెప్పి అని మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జీవించడానికి మనం వచ్చామని చెప్పేసి మనం పూర్తిగా తెలుసుకుంటాం. చూడండి, జీవిత లక్ష్యం గురించి చెప్తున్నారు పత్రి సార్. జీవిత లక్ష్యం, ఉద్దేశం, ప్రయోజనం, గమ్యం. ఈ జీవితానికి ప్రయోజనం ఏంటి, ఈ జీవితానికి గమ్యం ఏంటి? చూడండి, జీవిత లక్ష్యం ఏదైతే దాన్నే కొనసాగించాలి. జీవిత లక్ష్యం ఏదైతే, నేను తెలుసుకున్నాను నా జీవిత లక్ష్యం ధ్యానం చేసిన తర్వాత, అలాగే మీరు కూడా మీ జీవిత లక్ష్యం ఏంటని మీరు తెలుసుకోవచ్చు. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు గడిపిన జీవితాన్ని ఒకసారి మీరు అనలైజ్ చేసుకొని ధ్యానంలో కూర్చుంటే మీ లక్ష్యం మీ కళ్ళెదురుగా కనిపిస్తుంది. జీవిత లక్ష్యం ఏదైతే దాన్నే కొనసాగించాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేసేయాలి. నువ్వు ఏమి అవ్వాలనుకుంటే అదే అయి తీరాలి. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, అనుష్ఠానమైనా సరే స్వధర్మమే కరెక్టు, అనుచితమైనటువంటి స్వధర్మమే కరెక్టు, గొప్పదైనా ఎంత గొప్పదైనా పరధర్మం కరెక్ట్ కాదు. అర్థమైంది కదా? ఒక చెప్పులు కుట్టే ఆయన ఉంటాడు ఉదాహరణకి, అది ఆయన వృత్తి. ఆయన వృత్తిలో ఆయన ఎంతో నిష్ణాతుడు అవ్వచ్చు, ఆయన స్వధర్మం అది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, అది మానేసి తనకు చేతగా ఒక కిరాణా వాడు, ఆయన ఫ్రెండ్ కిరాణా కొట్టు పెట్టాడు, లాభం వచ్చింది, ఈ వృత్తి మానేసి కిరాణా కొట్టు పెడతాడు, కానీ నష్టం వస్తుంది. అందరికీ లాభం వచ్చే కిరాణా కొట్టు, ఈయనకి నష్టం వస్తుంది. ఈయన చెప్పుల దుకాణంలో డబ్బులు బాగా సంపాదించి కిరాణా కొట్టు పెడతాడు, ఎందుకని, అది తనకి సరిపోదు. కాబట్టి మీ స్వధర్మం ఎంత అనుచితమైనా సరే దాన్నే అనుసరించండి. పరధర్మం ఎంత గొప్పగా కనిపిస్తున్నా దాని అనుకరణకు వెళ్ళకండి అని భగవద్గీతలో చెప్పాడు. అలాగే నీ జీవిత లక్ష్యం ఏదైతే దాన్నే కొనసాగించాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేసేయాలి. నువ్వు ఏమి అవ్వాలనుకుంటే అదే అయి తీరాలి. జీవిత లక్ష్యం ఒక కదిలే బిందువు లాంటిదంట, అంటే ఒక స్థిరంగా ఉండదంట, అది ఒక కదులుతున్న గురి లాంటిది. ఎందుకని, జీవిత లక్ష్యం వేరు వేరు భౌతిక శరీర దశల్లో వేరువేరుగా ఉంటుంది. మనం చిన్నప్పుడు చాలా చిన్న పిల్లవాడిగా మనం నడవలేము, బందాడుతూ ఉంటాం, దూగాడుతూ ఉంటాం. వాడి లక్ష్యం ఏంటి, వాడు లేచి నిలబడాలి. వాడు మెల్లమెల్లగా అయి పట్టుకొని ఈ పట్టుకొని లేచి నిలబడి తప్పటడుగులేసి ఎంతో సంతోషిస్తాడు, చప్పట్లు కొడతాడు, నేను చూడండి అడుగులేశానని. వాడి లక్ష్యం అది. ఆ తర్వాత మరి వాడు
స్కూల్కి వెళ్తాడు, స్కూల్ యొక్క లక్ష్యం అప్పుడు లక్ష్యం మారిపోద్ది, మంచి మార్కులు రావాలి అది వాడి లక్ష్యం. తర్వాత నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి అవ్వాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. అంతటితో ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత నేను మంచి జాబ్ కొట్టాలనుకుంటాడు, ఆ జాబ్ రావటం అనేది లక్ష్యం పెట్టుకుంటాడు. అంటే గురి మారిపోయిందా లేదా, జీవిత లక్ష్యం మారిపోయిందా లేదా. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ లక్ష్యం ఏంటి, పెళ్లి చేసుకోవాలి. జాబ్ వచ్చేసింది, నెక్స్ట్ లక్ష్యం పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని పెద్ద చేయాలి, ఆ తర్వాత పిల్లలకు పెళ్లి చేయాలి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనవలు మనవరాలు ముడిగడగాలి. అది కూడా ఒక లక్ష్యమే పెట్టుకుంటాం మనం, తప్పని కాదు, ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇలా జీవిత లక్ష్యం వేరు వేరు భౌతిక శరీర దశల్లో వేరు వేరుగా ఉంటుంది, అలాగే వేరు వేరు మానసిక ఎదుగుదల స్థితుల్లో వేరు వేరుగా ఉంటుంది. మానసిక ఎదుగుదల ఏంటి, మనం ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మన లక్ష్యం వేరుగా ఉంటుంది. ఓకే, మనం బాగా ఎదుగుతాం, మానసికమైనటువంటి పరిపక్వత సంపాదిస్తాం, అప్పుడు లక్ష్యం వేరుగా ఉంటుంది. రకరకాల మానసిక ఎదుగుదలలో రకరకాలుగా ఉంటుంది, అలాగే వేరు వేరు ఆధ్యాత్మిక పరిణితుల్లో వేరు వేరుగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, తమోగుణంలో ఒక రకమైనటువంటి లక్ష్యం ఉంటుంది, రజోగుణంలో ఒక రకమైన లక్ష్యం. ఏం లక్ష్యం ఉంటుంది, నేను పవర్గా అందరూ నన్నే గుర్తించాలి, నా మతమే గొప్పది, నా కులమే గొప్పది. మరి సత్వగుణం, తను తాను బాగా చూసుకుంటూ ఇతరులకి కొంత సహాయం చేస్తాడు, శుద్ధ సాత్వికం అన్నీ మానుకొని సేవ చేస్తూ ఉంటాడు. అంటే వాడి లక్ష్యం ఏంటి, సేవ. ఏది ఏది అడ్డం వచ్చినా, ఏమొచ్చినా, తిండి ఉన్నా లేకపోయినా సేవ చేయాల్సిందే. అంటే వేరు వేరు ఆధ్యాత్మిక పరిణతుల్లో, ఆధ్యాత్మిక మెచ్యూరిటీ లెవెల్స్లో వేరు వేరుగా ఉంటుంది. మనం చూస్తూ విన్నాం కదా, తమోగుణం నుంచి మరి బుద్ధత్వ స్థితి వరకు ఈ ఆత్మ ప్రయాణం చేస్తుంది. మరి ప్రతి స్థితిలో కూడా ఆత్మ యొక్క లక్ష్యం వేరుగా ఉంటుంది. తమోగుణంలో ఓన్లీ తిండి తినటమే వాడి లక్ష్యం, వాడి బ్రతకటమే వాడి లక్ష్యం. రజోగుణంలో పవర్ లక్ష్యం, సత్వగుణం తనను తాను చూసుకోవటం లక్ష్యం, శుద్ధ సాత్వికంలో సేవ లక్ష్యం. మరి నిర్గుణంలో గుణాతీతుడు అయిపోవటం లక్ష్యం, అరిహంతలో తన యొక్క అన్ని అరిషడ్ వర్గాలను జయించడమే ఆత్మ యొక్క లక్ష్యం, బోధిసత్వుల్లో బోధ చేయటం లక్ష్యం, బుద్ధుడు అంటే ప్రపంచం మొత్తానికి ధ్యానం నేర్పించడం బుద్ధుడు యొక్క లక్ష్యం. ఇలా ఆత్మ యొక్క పరిణతుల్లో, వేరు వేరు పరిణతుల్లో అది వేరువేరుగా ఉంటుంది. జీవిత లక్ష్యం అంటే ఏంటి, జీవిత లక్ష్యం అంటే సమయానికి తగినటువంటి ధర్మానికి కట్టుబడి ఉండటమే. ఆ సమయానికి ఏది ధర్మం అనిపిస్తే ఆ ధర్మాన్ని కట్టుబడి ఉండటమే. మరి అదే సమయంలో ధర్మానికి కట్టుబడి ఉంటూ అదే సమయంలో ఆయా కాలమాన పరిస్థితులను చక్కగా ఆనందించటమే, మీకు ఎదురయ్యేటువంటి అన్ని సమస్యల్ని, అన్ని సుఖాలని, అన్ని దుఃఖాలని చక్కగా ఆనందించటమే. దీనిని ఈ లక్ష్యాన్ని ఏమంటారు, ఎలా పోల్చవచ్చు మనం. భారతదేశంలో ప్రదర్శింపబడేటువంటి తాడుపై గాలిలో నడిచేటువంటి గొప్ప ప్రదర్శనగా భావించవచ్చు. ఇది ఇక్కడ బ్యాలెన్స్ సాధించటమే, మన జీవితానికి ఒక బ్యాలెన్స్ సాధించటమే జీవితం యొక్క గొప్ప లక్ష్యం అంట. మనం కోపం వస్తే ఎంత ఇంబ్యాలెన్స్డ్ అయిపోతాం, మనం దుఃఖం వస్తే ఎంత ఇంబ్యాలెన్స్ అయిపోతాం, ఎంతవరకు వెళ్తామంటే చచ్చిపోదామని ఆలోచిస్తాం ఆ దుఃఖాన్ని తట్టుకోలేక. ఆ దుఃఖం ఏమన్నా పోని భౌతికంగా కాలో చెయ్య ఇరిగిపోయిందా, తీసేశారా, అది కాదు, అవమానం. అన్ని భయాల కన్నా మనిషికి చావుకు భయం కూడా భయం కాదు, ఎందుకంటే చచ్చిపోవటానికి కూడా తెగిస్తాడు, కానీ అవమానాన్ని భరించలేదు. అవమాన భయం అనేది అన్ని భయాల కన్నా గొప్ప భయం. మరి ఈ భయాలన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవటమే, ఈ కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవటమే, ఈ దుఃఖాన్ని బ్యాలెన్స్ చేసుకోవటమే, అంటే ఈ బ్యాలెన్స్ సాధించటమే జీవితం యొక్క అతి గొప్ప లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నేను అన్నిటికీ కోపం రాకూడదని చెప్పడం తప్పు, దుఃఖం రాకూడదని చెప్పడం తప్పు, అలాగే ఒకళ్ళ మీద అసహ్యం వేయడం తప్పు అని చెప్పడం కాదు, అన్ని బ్యాలెన్స్డ్లో ఉండాలి. అతిగా ప్రేమించకూడదు, పిల్లల్ని మనం అతిగా ప్రేమించి ఏం చేస్తాం, ఇబ్బందుల్లో పడతాం. తల్లిదండ్రులను అతిగా ప్రేమించి ఇబ్బందుల్లో పడతాం. భార్యను భర్తను అతిగా ప్రేమించి తర్వాత మన మాట వింటలేదని, లేకపోతే నన్ను తిరిగి ప్రేమించట్లేదని చాలా ఇబ్బంది పడతాం. కానీ ఎక్కడికక్కడ మనం ప్రతి విషయంలోనూ
బ్యాలెన్స్ అనేది సాధించాలి. అది జీవితం యొక్క లక్ష్యం. జీవిత లక్ష్యం అంటే ధర్మాన్ని నిర్వర్తించటము ప్లస్ ఆ పరిస్థితులను భోగించటం. ధర్మాన్ని నిర్వర్తించటము ప్లస్ పరిస్థితులను భోగించటమే జీవిత లక్ష్యము. టైం 10 నిమిషాలే ఉంది. ధర్మం గురించి మరి 7-8 పేజీలు చెప్పారు. నేను కొంచెం చదువుకుంటూ వెళ్తాను, ఎందుకంటే చెప్పొచ్చు నేను, కానీ ఎక్కడన్నా ఒక పాయింట్ మిస్ అవుతాను. మీరు వినండి, బాగా వినండి. ధర్మం అంటే మోక్షానికి మార్గదర్శి. ధర్మం అనేది చాలా 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 బ్రాడ్ విస్తృతమైన పదం. ధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వర్ణం మరియు ఆశ్రమంపై ఆధారపడి ఉంటుంది. ధర్మం అనేది వర్ణం మరియు ఆశ్రమంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం వర్ణాశ్రమ ధర్మం అంటాం. వర్ణాశ్రమము, వర్ణం అంటే ఏంటి, ఆశ్రమం అంటే తెలుసుకుందాం. వర్ణం అంటే ఆత్మ యొక్క వయస్సు లేదా ఆత్మ యొక్క మెచ్యూరిటీ, పరిపక్వ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆశ్రమం అంటే శరీరం యొక్క వయసుతో ముడిపడి ఉంటుంది. అందుకే ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మం అంటాం. వర్ణాశ్రమం వర్ణానుసారం, వర్ణం వర్ణం ఏంటి చెప్తున్నారు, ఆశ్రమం తర్వాత తెలుసుకుందాం. వర్ణానుసారం 4 రకాలైనటువంటి ఆత్మలు, 4 రకాలైన ప్రజలు ఉన్నారు. శరీర ఆధారిత, కేవలం ఇది శరీరమే అని అనుకునేవాడు శూద్రుడు. మనమేం ఏం చేస్తున్నాము ఈ సొసైటీలో? భగవద్గీత చెప్పింది కదా, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యులు, శూద్రులు అని చెప్పి 4 రకాలు ఉన్నారు. శూద్రుడు అంటే అంటరాని వాడు, వాడేదో తక్కువ ఆత్మ అని అనుకుంటాం. కాదు, ఆత్మ యొక్క మెచ్యూరిటీ ప్రకారంగా తాను శరీరమే అని అనుకునేవాడు శూద్రుడు, తాను మనసు మాత్రమే అని అనుకునేవాడు వైశ్యుడు, తాను శరీరము మనసు బుద్ధి అనుకునేవాడు క్షత్రియుడు, తాను ఆత్మ శరీరము మనసు బుద్ధి ప్లస్ ఆత్మ అనుకునేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, తనను తాను ఆత్మస్వరూపుడని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. వాడు ఏ కులంలో అయినా పుట్టవచ్చు, వాడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఎక్కడైనా పుట్టవచ్చు, ఓసీ కావచ్చు, ఎక్కడైనా పుట్టవచ్చు, కానీ దానికి సంబంధం లేదు. ఎవరైతే తనను తాను ఆత్మస్వరూపుడని తెలుసుకుంటాడో వాడే బ్రాహ్మణుడు, ఎవడైతే తాను బుద్ధి మాత్రమే, బుద్ధిజీవని అనుకుంటాడో వాడు క్షత్రియుడు, ఎవడైతే నేను మనసు మాత్రమే అనుకుంటాడో వాడు వైశ్యుడు, ఎవడైతే నేను శరీరం మాత్రమే అనుకుంటాడో వాడు శూద్రుడు. ఇలాగ వర్ణానుసారం శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు 4 రకాలుగా ఉంటాడు. ఈ ప్రతి స్థాయిలోనూ ధర్మం వేరువేరుగా ఉంటుంది. ప్రతి స్థాయిలోనూ ధర్మం వేరువేరుగా ఉంటుంది. అంటే శూద్రుడి ధర్మం ఏంటి, వైశ్యుడి ధర్మం ఏంటి నెక్స్ట్ చెప్తున్నారు. ఆశ్రమ ధర్మానుసారం ఇప్పుడు వర్ణ ధర్మం 4 రకాలు చూసాం. ఏంటి, శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు. అలాగే ఆశ్రమ ధర్మానుసారం 4 స్థితులు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము అంటే మన శరీరం యొక్క స్థితి అనమాట, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. మోక్షం అనేది ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం ఆచరించే దానిపైన ఆధారపడి ఆశించిన మేరకు సంతృప్తిని పొందటం లేదా ఆశించిన స్థాయిలో మన జ్ఞానోదయం పొందటం అనేది మోక్షం. ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క ఆచరణపై ఆధారపడి ఆశించిన మేరకు, అంటే ఈ 4 రకాలైనటువంటి వర్ణాలు, 4 రకాలైనటువంటి ఆశ్రమాలు, వీటిలో వీటిని మనం ఆచరించుతాం కదా, ఆ ఆచరణ మీద ఆధారపడి పొందే సంతృప్తే మోక్షము. ఆశ్రమ ధర్మం చాలా అద్భుతంగా చెప్పారు. ఆశ్రమ ధర్మం అనేది మనం ఇందా తెలుసుకున్నాం కదా, శరీరం యొక్క వయసుతో ముడిపడి ఉంది. 4 స్థాయిల్లో మరి ఈ ధర్మం ఉంది. బ్రహ్మచర్యం, బాల్యం నుంచి యవనం వరకు, అంటే బాల్యం నుంచి గృహస్థుడయ్యే వరకు ఇక్కడ ఆచరించాల్సిన ధర్మం ఏంటో చెప్తున్నారు. ఏమి ధర్మం? ప్రతివారు తమ తమ భౌతిక, మానసిక, వివేక, ఆధ్యాత్మిక సామర్థ్యాల మీద, కళల మీద, శాస్త్రాల మీద శ్రద్ధ పెట్టాలి. ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి యవనం వచ్చేంత వరకు గృహస్థుడయ్యే వరకు ఏమేమి నేర్చుకోవాలి? భౌతికమైనటువంటి, మానసికమైన, వివేకమైన, ఆధ్యాత్మికం, కళలు, శాస్త్రాలు, వాటి మీద శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి. గృహస్థాశ్రమం అంటే ఏంటి? గృహస్థుడు అవటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసేంత వరకు గృహస్థాశ్రమం. ఇక్కడ ఆచరించవలసిన ధర్మం ఏంటి? పిల్లలపై, కుటుంబ సభ్యులపై శ్రద్ధ వహించడం. కుటుంబ సభ్యులందరి యొక్క మానసిక, వివేక, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి. ఏం చేయాలి మనం గృహస్థాశ్రమంలో? వాళ్ళకి ఏదో చదివిచ్చేసి
ఏదో ఇన్ని డబ్బులు పెట్టి ఆ కాన్వెంట్ లో చదివిద్దాం, ఈ డొనేషన్లు కడదాం, ఈ చదివిద్దాం, ఇంతవరకే కాదు. కుటుంబ సభ్యులపై మానసిక, వారి యొక్క మానసిక వివేక మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి. సో ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ధ్యానం నేర్పించాలి. వాళ్ళు వినకపోయినా సరే ముందు మెల్లుగా బతిమలాడు, బామాలు, చాక్లెట్ ఇస్తాను, సినిమాకి తీసుకెళ్తానను, ఎట్లాగో మొత్తం మీద వాళ్ళని కూర్చోబెట్టాలి, ధ్యానం నేర్పించాలి. మీరు ఎప్పుడైతే మీ పిల్లలకు ధ్యానం నేర్పించరో, ప్రయత్నం చేయరో, అప్పుడు మీరు వాళ్ళ ఆధ్యాత్మిక కార్యకలాపాలపై శ్రద్ధ వహించడం లేదని అర్థము. తర్వాత వానప్రస్థాశ్రమం, మూడోది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే ఏంటి? పిల్లలు పెద్దవారై వారి కుటుంబాలను వారు చూసుకోగలిగినప్పుడు, పిల్లలు పెద్దవారై వారి కుటుంబాలను వారు చూసుకోగలిగినప్పుడు మీరు మీ జీవిత భాగస్వామిని తీసుకొని, వినండి, మీరు మీ జీవిత భాగస్వామిని తీసుకొని ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆ పిల్లల్ని విడిచిపెట్టి సంఘం యొక్క భౌతిక, మానసిక, బుద్ధిపరమైన, ఆధ్యాత్మికపరమైన అవసరాలపై శ్రద్ధ వహించాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మనకి ఎన్నేళ్ళు వచ్చినా సరే మనవడు, మనవరాళ్ళు, వాళ్ళు బడికి తీసుకెళ్ళడం, వాళ్ళ తీసుకురావటం, ఇదంతసేపు మన దీని మీద తప్ప బయటకు వచ్చేసి ఒక సేవ చేద్దాము, సంఘపరమైన, సంఘం యొక్క భౌతిక అవసరాలు అంటే అక్కడ రోడ్లు వేయించటము, మరి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం యొక్క భౌతికమైన అవసరాలు, సంఘం యొక్క మానసిక అవసరాలు, సంఘం యొక్క బుద్ధిపరమైన అవసరాలు, సంఘం యొక్క ఆధ్యాత్మిక అవసరాలపై శ్రద్ధ వహించాలి. అంటే కంప్లీట్గా ఇప్పుడు మీ కుటుంబంతో డీలింగ్ అయిపోవాలి. మీ జీవిత భాగస్వామిని తీసుకొని మీరు, అందుకే రాజులు ఏం చేస్తారు, వానప్రస్థాశ్రమానికి వెళ్తారు. ఏం చేస్తారు వాళ్ళు, కొన్నాళ్ళు తన కొడుకు కూతురు ఎవరో రాజ్యం చూసుకోవటానికి వాళ్ళకి శక్తి వచ్చింది అనుకున్నాక ఈ రాజ్యభారం అంతా వాళ్ళకి అప్పచెప్పేసి, ఇంకా నాకు వద్దు, నో మోర్ పెప్సీ, ఇంకా నాకేం వద్దు, నో మోర్ పెప్సీ, అర్థమైంది కదా అని వాళ్ళు అడవుల్లోకో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడో పల్లెటూరులకో ఎక్కడో వెళ్ళి అక్కడ కుటీరాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి అక్కడ తను తపస్సు చేసుకోవటమో, ధ్యానం చేసుకోవటమో, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ఈ సంఘం యొక్క ఆధ్యాత్మిక అవసరాలని వాళ్ళే ఋషులుగా, ఈ రాజులే ఋషులుగా మారి సంఘం యొక్క భౌతిక ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తూ వస్తూ ఉంటారు. అది మనం చేయాల్సింది. వానప్రస్థాశ్రమంలో మనం కంపల్సరిగా ధ్యానం చేసుకొని సంఘం యొక్క భౌతిక, మానసిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక అవసరాలు మనం తీర్చాలి. అదే వానప్రస్థాశ్రమం అంటే. తర్వాత సన్యాసాశ్రమం, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో నేను ఉన్నప్పుడు హైదరాబాద్లో, అక్కడ పొద్దున్నే వాకింగ్కి వచ్చేవాళ్ళు, ఈ పాంప్లెట్లు ఇచ్చేసి బాబు ధ్యానం అంటే కూర్చునేవాళ్ళు, పాప ఓపికగా చెప్పేవాడిని కూర్చునేవాళ్ళు, 5 నిమిషాలు కాగానే గబకం లేసి ఏమండి నేను వెళ్ళాలి, ఆయన వయసు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, నేను వెళ్ళాలండి, నేను వెళ్ళి మా మనవరాలని లేపి రెడీ చేయకపోతే ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిపోద్ది అంటాడు. బాబు మీరు ఏం పని చేశారంటే, నేను ఐఏఎస్ అండి, నేను జాయింట్ కలెక్టర్గా, నేను జాయింట్ సెక్రటరీగా రిటైర్ అయ్యానని చెప్తాడు. కానీ ఏమన్నా వివేకం ఉందా ఆయనకి? ఇన్ని సంవత్సరాలు నా పిల్లల్ని నేను పెంచాను, వాడు మా నా కొడుకు పిల్లల్ని, వాడు నా కొడుకు నా కూతురు పెంచాలి, నేను పెంచడం ఏంటి? వాళ్ళు ఇబ్బంది పడతారో ఏం పడతారో, ఒకసారి ఆ పెంచాలి అనేటువంటి స్థితిలో వాళ్ళని నెట్టేస్తే ఆటోమేటిక్గా ఎలా పెంచాలి, వాళ్ళిద్దరికీ టైం లేకపోతే ఏమైనా ఆయన తెచ్చుకోవటం, పెంచుకోవటం, ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనం ఉన్న రోజులు సొల్యూషన్ కనపడదు. అక్కడ మనం ఏం చేస్తున్నాము? మన ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెట్టేసి, నాశనం చేసేసి ఈ భౌతిక జీవితంలోనే మనం ఆనందపడుతూ ఉన్నాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోగలిగినప్పుడు అస్సలు మనం వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ వ్యాపారాల్లో, ఆ బిజినెస్లో కానీ, వృత్తిలో కానీ, ఆ కుటుంబంలో కానీ జోక్యం చేసుకోకూడదు. కానీ మన కర్మ ఏంటో అప్పుడే మనకు టైం ఎక్కువ దొరుకుద్ది, ప్రతిదానిలో ఏలు పెడతా ఉంటాము, వాళ్ళకి నచ్చదు, మనల్ని తిడతా ఉంటారు, అక్కడితో గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మన ఎదురుగా తిట్టపైన మనం పక్కన తిడతారు, మనకు తెలిసే విధంగా పక్కన తిట్టుకుంటారు, మనకు తెలుస్తుంది మనం ఇంత చేశాను, అంత చేశాను, ఇంత సాక్రిఫైస్ అంత సాక్రిఫైస్ చేశానని చెప్పి ఆయన వీడికి కృతజ్ఞత లేదు, నేను వీడికి ఇప్పుడు కూడా సహాయం చేస్తుంటే వీడు నన్ను ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి మనం ఎంతో దుఃఖపడతాం. ఈ దుఃఖం ఎవరు క్రియేట్ చేసుకున్నారండి? మనం కావాలని క్రియేట్ చేసుకుంటున్నాం, అవసరం లేకపోయినా. అందుకనే పిల్లలు పెద్దవాళ్ళై వారి కుటుంబాలను వారు చూసుకోగలిగినప్పుడు మీరు మీ జీవిత భాగస్వామ్యం తీసుకొని ఆ కుటుంబాలను విడిచిపెట్టి సంఘం యొక్క భౌతిక, మానసిక, వివేక, ఆధ్యాత్మిక అవసరాలపై దృష్టి పెట్టాలి.
నెక్స్ట్ సన్యాసాశ్రమం. మీరు బయట ప్రపంచంలోకి, ఇక్కడ చేయాల్సిన ధర్మం ఏంటి, బయట ప్రపంచంలోకి ఒంటరిగా వెళ్ళి సమస్త మానవాళి యొక్క, సంఘం అంటే మీ చుట్టూ ఉన్నది, ఇక్కడ సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అవసరాలు మాత్రమే తీర్చుతూ వారికి సేవ చేయాలి. ఇది సన్యాసాశ్రమం. నిజంగా మనం, నేను ఒక వ్యక్తిని చూస్తాను, ఏలూరులో శేషగిరిరావు గారని, ఇక్కడ రాజమండ్రి వశిష్ఠ గౌతమి పిరమిడ్ సొసైటీ సభ్యులు ఆయన. ఆయనకి ఏలూరులో బట్టలు, పెద్ద బట్టల షాప్ ఉంది, హెడ్ ఆఫీస్. అది కాకుండా 16 చోట్ల బట్టల షాపులు ఉన్నాయి. ఆయన తన అప్పుడప్పుడు తన వ్యాపారం చూసుకుంటారు, కానీ ఆధ్యాత్మిక పనులు వస్తే వెంటనే ఇవన్నీ కూడా పిల్లవాడికి, ఒకటే అబ్బాయి, పిల్లవాడికి అప్పచెప్పేసి, అబ్బాయికి కోడలికి అప్పచెప్పేసి ఇటు వచ్చేస్తారు ఆయన. ఎన్ని వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు అయినా సరే పట్టించుకోరు దాన్ని. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనవసరం అనమాట. అది నిజమైన వానప్రస్థాశ్రమం. అలా ఉండాలి. ఆయన ఎంతో కోటీశ్వరుడు. ఆయన అలా కూర్చుంటే కోట్ల రూపాయల బిజినెస్ జరుగుద్ది. అది వద్దు, అది అది నాకు అవసరం లేదు అని కొడుకు ఇచ్చేసాడు. ఆయన బిజినెస్ అంతా కొడుకు ఆపి చెప్పేశాడు. ఎప్పుడన్నా సలహా ఆయన అవసరమైతే మాత్రం వెళ్తాడు. మరి అంత కోట్లు కోట్లు సంపాదించిన వ్యక్తి వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు. మనకేం పోయే కాలం వచ్చింది? ఎందుకు మనం వానప్రస్థాశ్రమంలో ఉండలేము? ఎందుకు మనం మన పిల్లల ముడ్డులో ఏలుబెట్టి గెలుగుతాం? సారీ, నేను అంటున్నాను ఏమనుకోవద్దు, ఇది చాలా మంది గెలగటం, ఇది వాళ్ళకి అవసరం లేని అనవసరమైన సలహాలు మనం ఇస్తూ ఉంటాం, వాడి పనిలో వాడు ఉంటాడు. కాబట్టి దయచేసి మీ పిల్లలు వారి కుటుంబాలను చూసుకుంటున్నారు అని అనుకుంటే మీరు వానప్రస్థాశ్రమంలోకి కంపల్సరిగా రావాలి. ఇంకా వీలైతే సన్యాసాశ్రమం, ఇంకా మీకు అన్ని చక్కగా, నీకు ఏమి బాధర్బందీలు లేవు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, అసలు మనం వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ మనం హాయిగా ఉన్నాం, నెక్స్ట్ అంతే డైరెక్ట్గా సన్యాసాశ్రమంలో దూకటమే. దూకేసి ప్రపంచం అంతా తిరిగి సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఎక్కడో పాంప్లెట్లు అవసరమైతే పాంప్లెట్లు కొట్టించి అక్కడ పంచండి. ఎక్కడో ఇంటింటికి ధ్యాన ప్రచారం అవుతుంది, అక్కడికి మీరు వెళ్ళి ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయండి. ఎక్కడో ఈ వెజిటేరియన్ ర్యాలీ అవసరమైతే అక్కడికి వెళ్ళి వెజిటేరియన్ ర్యాలీ చేయండి, చేయించండి. అక్కడ ఫైనాన్స్ చేయండి. ఎవరో క్లాసులు చెప్తూ ఉంటారు ఎక్కడో, ఆ క్లాసులకు వెళ్ళండి, అటెండ్ అవ్వండి, వినండి. ఆ క్లాసులకు అవసరం ధన సహాయం చేయండి. ఇక ఇన్ఫినిటీ అన్నమాట, అనంతం. మీ యొక్క స్కోప్ అనంతం ఎదగటానికి. అది ఆశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం, ధర్మం లేదా అత్యంత వివేకమైన కార్యాచరణ. ధర్మం అంటే ఏంటి? అత్యంత వివేకవంతంగా, అంటే మీ కార్యాలు మీరు అత్యంత వివేకంగా చేసుకోవటమే ధర్మాన్ని పాటించటం. వివేకం అంటే తెలుసు కదా, బుద్ధితోటి, మనసుతో కాదు, బుద్ధితోటి మీరు మీ కార్యక్రమాలు చేసుకోవటమే ధర్మము. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. మీ ధర్మం వేరు, నా ధర్మం వేరు. ధర్మం లేదా సరి అయిన కార్యాచరణ, ధర్మం అంటే సరి అయిన కార్యాచరణ అనేది అనంతమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ యొక్క వయసు ఆధారిత ధర్మం. ఎప్పుడు కూడా ధర్మం ఆత్మ యొక్క వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఈ భౌతిక తలంలో ఆత్మ ఎన్నిసార్లు జన్మ తీసుకున్నదో దానిని బట్టి ఆత్మ యొక్క సుమారు వయసు నిర్ధారణ జరుగుతుంది. భౌతిక శరీరంలో మొట్టమొదటిసారి జన్మ తీసుకోవటం అంటే, శైశవాత్మ అంటే చిన్న పసి ఆత్మ. మరి ఈ భూమి మీద ఆఖరిసారి జన్మ తీసుకోవటానికి ఆత్మ వస్తుంది, అది అనంతాత్మ. శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, అనంతాత్మ. మరి శిశు ఆత్మ నుంచి మొట్టమొదటి జన్మ తీసుకుంటే శిశు ఆత్మ, చివరిసారి జన్మ తీసుకుంటే అది అనంతాత్మ. ఎవరు కూడా, చూడండి, ఎవరు కూడా ఇతరుల దృక్కోణాలను, ఎంపికలను, నిర్ణయాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకు మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనం ఏం లోపం చేశాము, మీరు ఎంత చేసినా వాడు ఏదో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు అలాగే ఉంటారు, మనం అలాగే ఉన్నాం. మన తల్లిదండ్రులు మనం తిట్టుకున్నాం, ఏంటి ముసలాళ్ళు చాదస్తాం అని తిట్టుకుంటాం. వాళ్ళు ఏదైనా చెప్తే మన పిల్లలు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎంపికలు, వాళ్ళ నిర్ణయాలను ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేము. అసలు అవెందుకు, మన సొంత నిర్ణయాలను మనం అర్థం చేసుకోగలవా, మన సొంత ఎంపికలను మనం అర్థం చేసుకోగలవా? కొట్టుకుంటాం, అలా బాధకొని ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని నా కర్మను కొట్టుకుంటాం. అంటే మీ ఎంపికని మీరు అర్థం చేసుకోవాలా, మీ సొంత నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. అయినా కూడా ఇతరులదే కాదు, మన సొంత నిర్ణయాలను కూడా, మన సొంత ఎంపిక కూడా మనం అర్థం చేసుకోలేము. అయినా కూడా ధర్మం యొక్క చిక్కుముడులను తెలుసుకొని అర్థం చేసుకొని తీరాలి.
ఈ ధర్మం యొక్క చిక్కుముడులు అర్థం చేసుకున్నంత కాలము మీరు ఎదగలేరు. ఓరి దేవుడా, ఎంత పని పెట్టావయ్యా. మనమే మనకు అర్థం కావు, ఇతరులు అర్థం కారు, వాళ్ళ ఎంపికలు అర్థం కావు, మన ఎంపికలు అర్థం కావు, అయినా కూడా ధర్మం యొక్క చిక్కుముడులను మనం తెలుసుకోవాలంట. ఓరి దేవుడా, ఎంత పని పెట్టావయ్యా అంటున్నారు కదా. ప్రతిసారి ఎంత పని పెట్టారు మనకి, మరి ఇందంతా అర్థం చేసుకోవాలంటే ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ఒక్క పుస్తకమే కాదు, అనేక పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా పీటర్ రిచ్లు రాసిన ఆత్మాయణం పుస్తకం చదవాలి. మరి వివి రమణ గారు మనకు ఈ సేతు పుస్తకాలు అందించారు అద్భుతంగా. ఆ సేతు పుస్తకాలు చదవాలి. అలాగే ఆవలి తీరం అనే పుస్తకం, చిన్న పుస్తకం, ఒక 70-80 పేజీలు ఉంటుంది. లోప్సాంగ్ రాంపా గారు రాసింది, ట్రాన్స్లేషన్ చేశారు. ఆయన పుస్తకాలు చదవాలి. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే కార్లోస్ కాస్టనడా రాసినటువంటి పుస్తకాలు చదవాలి. ఇవన్నీ చదివితేనే అప్పుడు మనకి ధర్మం యొక్క చిక్కుముడులు అర్థం అవుతాయి. మనం సీరియస్గా తీసుకొని ఈ ధర్మం యొక్క చిక్కుముడులు ఓడదీసుకుంటే కానీ మోక్షాన్ని పొందలేము. మోక్షం పొందకపోతే మళ్ళీ వస్తాము, మళ్ళీ ఇవే ఆటలు, ఇవే ఆటలు, ఇవే ఆటలు, ఇవే సుఖాలు, ఇవే దుఃఖాలు. సరే, మోక్షం అంటే ఏంటో చెప్తున్నారు పత్రిసార్, అది చెప్పేసి ముగిస్తాను. చాలా అద్భుతంగా చెప్పారు మోక్షం అంటే. ఇంకా చాలా ఉన్నాయి, మోక్ష స్థితులు అంటే ఏంటి, మోక్షలేమి అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మరి టైం అయిపోయింది, 7:05 అయిపోయింది. మోక్షం గురించి చెప్పి నేను ఆపేస్తాను. మిగిలిన మీరు ఈ పుస్తకం కొనుక్కొని తీసుకొని చదువుకోండి. ఓకే, ఈరోజు ఎంతమంది కావాలో అంతమంది కూడా ఇవాళే మెసేజ్ పెట్టండి. నేను అన్ని ఈరోజు ప్రిపేర్ చేసుకొని రేపు పంపిస్తాను. మళ్ళీ ఎల్లుండి నుంచి ఒక 10 రోజులు నేను కొంచెం బిజీగా ఉంటాను. కన్నడ పుస్తకం అచ్చయించదు ఉంది, దాని గురించి హైదరాబాద్ వెళ్ళాలి. మరి అక్కడ నుంచి అవన్నీ తీసుకొని నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలి. ఓకే, ఆ బుక్ 21వ తారీఖు రిలీజ్ అవుతుంది, కన్నడ పుస్తకం. ఇది తెలుగులో ఉందను. సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఈరోజే దయచేసి ఆర్డర్ పెట్టండి. డబ్బు గురించి చూసుకోకండి, డబ్బులు ఎప్పుడైనా ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, కానీ పుస్తకం మాత్రం మీ ఇంట్లో ఉండాలి, మీరు చదవాలి. చదివి నాకు ఫోన్ చేసి మీ అనుభవం చెప్పాలి, అది నా యొక్క కోరిక. మోక్షం అంటే చూడండి, మోక్షం అంటే విడుదల, మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? అన్ని రకాల మానసిక భావోద్వేగ అంటే ఎమోషనల్గా మెంటల్గా ఉన్నటువంటి దుఃఖాల నుంచి విడుదల. మోక్షం అంటే సత్యం గురించిన అన్ని రకాల సందేహాల నుంచి విడుదల. ఆత్మే సత్యం అని చెప్తున్నాం, కానీ ఇంకా మనకి డౌట్ ఉంది. ఆ సత్యం గురించిన అన్ని రకాల సందేహాల నుంచి విడుదల. మోక్షం అంటే ఆత్మ న్యూనతా భావం లేదా ఆధిపత్య వైఖరి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటి సరికాని వైఖరుల నుంచి విడుదల, అదే మోక్షం అంటే. దాని నుంచి విడుదలైతే చాలు, మోక్షం వస్తుంది. అన్ని భయాల నుంచి విడుదల మోక్షం అంటే, అన్ని భయాల నుంచి విడుదల మోక్షం అంటే, ద్వేషం నుంచి విడుదల మోక్షం అంటే, ఇతరుల సమగ్రతను అనుమానించటం నుంచి విడుదల. మనం ఇతరుల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాం, అలా క్యారెక్టర్ అసాసినేట్ చేసే దాని నుంచి మనం విడుదలవ్వాలి. పొగర నుంచి విడుదల, మనం ఎంతో అసలు ఆత్మ విశ్వాసం అనుకుంటాం, కొన్ని కొన్ని విషయాలు ముందుకెళ్తాం, ముక్కు బగిలిపోద్ది. అంటే మనం పొగరుతో గర్వంతో ముందుకెళ్తే ఇబ్బంది పడతాం. ఆ పొగరు గర్వం నుంచి విడుదల ఇంకోటి. ఆ మోక్షం అంటే ఇంకోటి చెప్తున్నారు, ఇంకో దాన్ని విడుదల ఏంటి, తన నుంచి భగవంతుని వేరుగా చూడటం నుంచి విడుదల. అంటే నేను వేరు భగవంతుడు వేరే అనే భావన నుంచి విడుదల, నేను వేరు భగవంతుడు వేరే అనే భావన నుంచి విడుదల. ఇంకోటి మోక్షం అంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోలేని అజ్ఞానం నుంచి విడుదల. మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అందించడానికి వస్తే నాకు వద్దు అంటారు, నాకు అవసరం లేదండి, ఇప్పుడు నాకేం అవసరం లేదండి, నాకు తెలుసండి. నేను కూడా అంతే, ఎంత అజ్ఞానంలో 30 ఏళ్ళప్పుడు నా జీవితంలోకి ధ్యానం వస్తే నేను తీసుకోవాలా, 40 ఏళ్ళప్పుడు వచ్చింది, 45 ఏళ్ళప్పుడు వచ్చింది, తీసుకోవాలా నేను, నాకు అన్ని తెలుసు అనుకున్నాను. కానీ 50 ఏళ్ళప్పుడు మరి నడ్డి ఎరగొట్టి మరి నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చింది, అది ఇరిగితేగా నాకు నేను తగ్గించుకోవడానికి కానీ ధ్యానంలోకి రాలేదు. అలా అప్పుడున్న అజ్ఞానం, ఆ అజ్ఞానం నుంచి విడుదల. ఎప్పుడు విడుదలయ్యాను నేను, నాకు 50 సంవత్సరాలు అప్పుడు నేను ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది నాలో. అంతవరకు ఉన్న అజ్ఞానం నుంచి నేను విడుదలయ్యాను. అసూయ నుంచి విడుదల, మోక్షం అంటే అసూయ నుంచి విడుదల.
ఇంకోటి లాస్ట్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు, మోక్షం అంటే వ్యర్థమైన సంభాషణ నుంచి విడుదల. ఇద్దరు కలిస్తే గంట మాట్లాడుకున్న తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో ఎన్ని ఉపయోగకరమైన మాటలు మాట్లాడామో అని మనం చూసుకుంటే అవి చాలా తక్కువ ఉంటాయి, ఒక 10% కూడా ఉండవు. అంటే 90% మనం వ్యర్థమైన సంభాషణలు చేశాము. రోజు కూడా మొత్తం మీద మనం మాట్లాడే మాటలన్నింటిలో కూడా 90% వ్యర్థమైన మాటలే మాట్లాడుతున్నాం. ఆ వ్యర్థమైన మాటలు ఎప్పుడైతే మీరు ఆపేస్తారో అప్పుడు మీకు మోక్షం వస్తుందని చెప్తున్నాను. కోపాన్ని, భయం నుంచి, ద్వేషం నుంచి, పొగరు నుంచి, ఆత్మన్యూనత భావం నుంచి, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ నుంచి, అన్ని రకాల ఎమోషన్ నుంచి మీరు ఎప్పుడైతే విడుదలవుతారో అప్పుడు మీకు మోక్షం వస్తుంది. వ్యర్థమైన సంభాషణ నుంచి విడుదలైతే మోక్షం వస్తుంది. ఇది మోక్షం గురించి చెప్పారు. ఇంకా ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, మరి అద్భుతమైన మెసేజ్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా మీరు ఇక ఈ పుస్తకం కొనుక్కొని చదువుకోవాల్సిందే. మరి ఇవాళ కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాను, ఒక 10 నిమిషాలు ఎక్కువగా. మరి 720 మళ్ళీ ఒకసారి చెప్తాను, 720 4747 8580. ఓకే సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ మీ ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చి. మరి నేను చెప్పేటప్పుడు కూడా నాకు కొన్ని క్లారిటీస్ వస్తాయి, అదే నాకు అడ్వాంటేజ్. ఒక క్లాస్లో చెప్పినప్పుడు ఇంకో క్లాస్లో చెప్పిన దానికి అక్కడ అడిగిన డౌట్ నేను చెప్పలేకపోతే అది నా మనసులో ఉండిపోతూ ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి దానికి సమాధానం దొరుకుద్ది, అది తర్వాత క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో అలా ప్రతి చోట కూడా ఈ చెప్పడంలో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే నా ఆలోచన విధానము మారుతూ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ఆ డెప్త్ను అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇంత గొప్ప అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు మీకు 100,000 కృతజ్ఞతలు. ఓపికగా ప్రతిరోజు 7 రోజులు విన్నారు, ఉదయం 5 గంటలకు వచ్చేసి మీకు కూర్చొని 7:30 ఒక్కో రోజు పావుదొక్కు 8 కూడా అయినటువంటి రోజులు అయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి రత్నాకర్ గారికి, శివ గారికి, వారి టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 7 రోజులు కూడా ఆత్మ యొక్క ప్రయాణం అనే ఒక అంశంపై అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మీకు మహావతార్ ఫౌండేషన్, ఫ్యామిలీ మెంబర్స్ అంటే జూమ్ సెషన్ లో ఉండేవాళ్ళంతా మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్మే. సో మా అందరి తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతలు. అలాగే ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని, సో మిమ్మల్ని మేము కలిసేందుకు, మేము ఈ జూమ్లో పాల్గొన్నందుకు ముఖ్య కారణమైనటువంటి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు. సో ఇది ఫ్రెండ్స్ 7 రోజుల సెక్షన్, ఆత్మ యొక్క ప్రయాణం. సో నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫినిటీ అంటారు, జ్ఞానం అనేది అనంతం. మరి ఈ రోజుల్లో ఈ అనంతమైన జ్ఞానంలో కొద్దిపాటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. సో ఆ తీసుకున్న వాటిని మనం చక్కగా ప్రతిరోజు ఆచరిస్తూ, మనం ఎన్ని తెలుసుకున్నా, మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఆచరణ లేని ఏదైనా సరే వ్యర్థం మిత్రులారా. కాబట్టి సో 7 రోజులు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో సెషన్లు జరుగుతూ ఉంటాయి, ఎంతోమంది మాస్టర్లు యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఎక్కడ తేడా పడుతుంది అంటే, ఇప్పటి వరకు మన జీవితాన్ని ఒక కోణంలోనే చూసాము, అదే సత్యము అదే నిజము అనుకొని జీవించాం. సత్యం ఎప్పుడు కళ్ళకు కనపడదు, కళ్ళకు కనపడిందే సత్యం. ఆ కళ్ళకు కనపడింది తెలుసుకోవటమే ధ్యానం మిత్రులారా, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటామో, మనం జీవితంలో చూసే మన దృక్పథం కానీ, మన ఆలోచన వ్యవస్థ కానీ, ఆలోచన సరళి కానీ, మనం మాట్లాడే విధానం కానీ, అన్నిట్లో మార్పు వస్తాయి. ఆ మార్పు గురించి ఈ 7 రోజులు ఆత్మ యొక్క ప్రయాణం గురించి మరి శ్రీనివాసరావు సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు.
ఇక్కడ ఇంకోటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బుద్ధుడు ఒక మాట చెప్తాడు, ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, వాట్ వీ లెర్న్ టుడే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటాడు. ప్రతిరోజు మనం పుడుతూనే ఉన్నాం, మనిషికి చావు లేదు, మనం ఇవన్నీ పెట్టుకున్నాం, శరీరానికి ఉంది కానీ చావు ఆత్మకు లేదు కదా. సో ప్రతిరోజు మనం లెగుస్తూనే ఉంటాం, ఆ మెలకు ఉన్న స్థితిలో మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నానే ఇంపార్టెంట్. ఈరోజు అద్భుతంగా శ్రీనివాసరావు సార్ ఇంకొక మాట చెప్పారు, ధర్మంలో నాలుగు దశల గురించి అద్భుతంగా చెప్పారు, బాల్య దశ, యవ్వన దశ, ఏ టైంలో మనం ఎలా ఉండాలి. ఇప్పుడు దాదాపు మన జూమ్ సెషన్లు అందరూ కూడా సీనియర్ సిటిజన్సే వస్తున్నారు, మరి ఇంట్లో పిల్లలందరూ సెటిల్ అయినప్పటికి కూడా మనం ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళకి ఏదో చేయాలి, మనకు మనం ఏం చేసుకున్నామని ఎప్పుడు మనం ఆలోచించాం. మన స్వధర్మంలో మనం ఆధ్యాత్మికంగా మనం ఏ దశలో ఉన్నాము, అసలు మన జన్మకు కారణం ఏంటి, ది టోటల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సాధన అండి, ఇంకేం లేదండి. నిజంగా చెప్పాలంటే ది టోటల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈ సాధన. ఎప్పుడైతే మనం దీన్ని ఖచ్చితంగా నమ్మి మనం సాధన చేస్తూ ఉంటామో, భౌతిక జీవితంలో మనకు కావాల్సింది మనకు వచ్చేస్తాయండి, అవి వచ్చేస్తాయని కూడా మళ్ళీ మనం పెట్టుకొని చేయకూడదు, ఆటోమేటిక్ వస్తాయి అంతే, అర్థమైందా. అందుకని పత్రిజ ఎప్పుడు చెప్తా ఉంటాడు, ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, ది స్పిరిచువల్ ఇంటెక్ట్ ఈజ్ రూట్ అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక మౌలికమైన విషయాలు నువ్వు తెలుసుకుంటూ సాధనా మార్గంలో ముందుకెళ్తావు, నీ భౌతిక జీవితంలో కావాల్సిన ఆరోగ్యము, సంపద, ఆనందం అన్ని నీ చేకూరుతాయి. ఎవరిస్తారంటే ప్రకృతి ఇస్తుంది, విశ్వం ఇస్తుంది. వ్యక్తిని నమ్ముకోవద్దు, సాధన నమ్ముకో. వ్యక్తిని ఎప్పుడు నమ్మొద్దు, సాధన నమ్ముకో, గురువుని నమ్ముకో అని చెప్పాడు. అని మళ్ళీ ఆయన ఏమన్నాడు, నేను ఎవరికి గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అన్నాడు, మీ శ్వాసే మీ గురువు అన్నాడు. మరి నువ్వు గురువుగా తయారాలంటే నేను చెప్పిన దాని మీద, నేను ఏదైతే చెప్పానో దాని మీద గురువు పెట్టు అన్నాడు. నేను ఏదైతే చెప్పానో దాని మీద గురువు పెడితే నువ్వు కూడా గురువుగా తయారవుతావు. చూడండి ఇంత అద్భుతమైన విషయాలు ఎవరు చెప్తారండి ఈ భూమి మీద. ఎంతోమంది గురువులు ఉన్నారు, అందరు గ్రేటే, ఒకళ్ళు ఎక్కువ తక్కువ కాదు. కానీ ఒక సామాన్య మానవుడిలాగా ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో జీవించి, ఒక ఉన్నత సనాతన మన సనాతన ధర్మంలో ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో తన శరీరాన్ని తీసుకొని, మరి ఈరోజు సాధనా మార్గంలో విగ్రహాన్ని పూజించొద్దు, నీలోనే భగవంతుడు ఉన్నాడని తెలియజేసిన గొప్ప వ్యక్తి పితామహ పత్రిజ. ఆ విషయం చెప్పాలంటేనే ఎంతో డేర్ కట్స్ ఉండాలి, అది ట్రూత్. సో కాబట్టి మిత్రులందరూ మనకు ఈ అంశాలన్నీ కూడా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటా వెళ్తామో ప్రతి దాని పట్ల క్లారిటీ వస్తుందండి, అర్థమైందా. అందరూ సనాతని భారతదేశంలోనే పుట్టాం, సనాతన ధర్మంలోనే పుట్టాం. ఎవరు ఆచరిస్తున్నారు, ఎంతవరకు ఆచరణ జరుగుతుంది ప్రపంచంలో, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటే వెళ్తే ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కానీ మనకి వాదన వల్ల వేదం తప్పితే ఏముండదు, మనకు కావాల్సింది నాలెడ్జ్, సాధన. కాబట్టి మిత్రులందరూ కూడా మరి శ్రీనివాస సార్ అద్భుతంగా 7 రోజులు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. సార్కి ఒకసారి మనం గట్టిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం, క్లాప్ చేద్దాం. అట్లాగే సార్ మరిన్ని మరిన్ని సెషన్లు ఇవ్వాలని, ఇంకా ఎంతో మందిని జ్ఞానులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే రేపు 18, 19 18th and 19th బెంగళూరు మహావతార్ ఫౌండేషన్ జరిగే ఆఫ్లైన్ వర్క్షాప్ టీచర్ ట్రైనింగ్ కోర్స్, మీ అందరూ కూడా దానికి అటెండ్ అవ్వాలని. అక్కడ అటెండ్ అయ్యి సాధ్యమైనంత వరకు మరి ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ అయ్యి ఇంట్లో ఫ్రీగా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఆధ్యాత్మిక సేవ చేయటానికి. నేను ప్రతి సెషన్లో చెప్తూ ఉంటా, మనకి మనం సంపాదించుకోవాలి, అది మన మన కుటుంబంలో మన స్వధర్మంలో అది మనకి చెందిద్ది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు సేవాభావం అనేది కొంత ఉండాలండి. సేవ అంటే ఒక డబ్బులు ఇవ్వటమే కాదు, డబ్బులు ఇస్తేనే సేవ కాదండి, డబ్బుల సంగతి పక్కన పెట్టండి. నీకు ఏ తోస్తే వచ్చాయి, నీకు సమయం దొరికిందా సమయాన్ని వెచ్చించు, నీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా ధ్యానం 10 మందికి చెప్పు, నీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా శాఖానికి ఎందుకు మారాలో చెప్పండి. మన భారతీయ సనాతన ధర్మం అహింసా ధర్మం అండి, హింసా ధర్మం కాదు. ఎంతమంది మరి ఎందుకు ఈరోజు ఈ భూమి మీద ఎంత అహింస జరుగుతుంది. సో వాటన్నిటిని మనం ఒక వ్యక్తిగా మనకి మన ధర్మం అది మన కర్తవ్యం. అందుకని పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజ ఏం చెప్పారంటే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టల, నువ్వు 4 రోజులు ధ్యానం చేసి ధ్యానం కూడా నువ్వు చెప్పొచ్చు అని రైట్స్ ఇచ్చాడు. దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఏ భగవాన్ రమణ మహర్షి ఏం చదువుకోవాలా, వేమన ఏం చదువుకోలేదు, దీనికి క్వాలిఫికేషన్స్ ఇవాళ చాలా వచ్చినాయి.
కోర్సెస్ పెడతాం, సర్టిఫికేషన్ చేసుకోండి, ఆ సర్టిఫికేషన్ అయితే దాంతో కొంత ఇన్కమ్, ఇవన్నీ ఉన్నాయి, అవి కరెక్టే. కానీ ఏ యోగులు, ఏ మహర్షులు ఏం నేర్చుకున్నారు, ఏం చదివారు? కాబట్టి మీరు అందరూ అర్హులే. మనం డిజిటల్గా వెళ్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ఈ ధ్యానం గురించి, శాఖారం గురించి మరి అందరికి తెలియజేస్తూ మనమంతా కూడా అందరూ ఆనందమయ మార్గంలో రావాలనేది మన కాన్సెప్ట్. అందరి జీవితాల్లో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ఆ వెలుగును మనం చూద్దాం, దానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మరొకసారి. మరి మనకి ఇన్ని సెషన్లో కూడా దాదాపు 7 రోజుల క్లాసు మొట్టమొదటిగా మన శ్రీనివాసరావు సార్ తీసుకున్నాం. ఎప్పుడు నేత్రా మేడం ఉండేది 3 డేస్, ఈసారి మరి శ్రీనివాసరావు సార్ రావటం మనందరికీ ఎంతో ఆనందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి రాబోయే రోజుల్లో మీ ద్వారా మళ్ళీ ఎన్నో సెషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే సార్, ఇప్పుడు వరకు కూడా మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే బాధేస్తుందండి. ఆ బుక్ చూపెట్టి మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఈ బుక్ తీసుకోండి అంటే దానిలో ఎంత ఎసెన్స్ ఉంటే ఆయన అంత ఒకటికి 4 సార్లు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా బుక్ తెచ్చుకోండి. ప్రతి వివేకానందుడు చెప్తాడు కదా, ఒక 100 మంది ఫ్రెండ్స్ కన్నా ఒక మంచి బుక్ మన జీవితంలో ఎంతో మార్పు తెస్తుందని. కాబట్టి దయచేసి ఆ బుక్ కొనుక్కోండి. మీకు కావాలంటే ఆల్రెడీ నాకు రాధాకృష్ణ సార్ నన్ను కొన్ని ఫాలోఅప్ చేసి నాకు పెడతాం జరిగింది, నేను కూడా సార్కి ఫార్వర్డ్ చేశాను. ప్రతి ఒక్కరు బుక్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చదవండి. మనం ఒకసారి ఫ్యామిలీతో బయటికి వెళ్తే 2000 అవుతుందండి ఖర్చు. ఏం పొందుతుందని దానిలో? టెంపరీ ఆనందం కావాలి, అది ఉండాలి లైఫ్లో కావాలి, కానీ దాని ద్వారా వచ్చేది టెంపరీ. ఇలాంటి పుస్తకాల జ్ఞానం ద్వారా మన ఫ్యామిలీస్లో కూడా మనం పర్మనెంట్ ఆ సంతోషాన్ని, వాళ్ళల్లో మరి ఆ మార్పును మనం తేగలం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు పాజిటివ్గా అందరూ కూడా ఆ పుస్తకాలను తెచ్చుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు సెషన్. మనం రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. సార్ ఏమైనా మాట్లాడతారా శ్రీనివాస్? సార్ నమస్తే సార్. చెప్పండి గీత మేడం. సార్ నాకు కాలు మలుచుకొని కూర్చొని మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మాత్రమే మోకాల దగ్గర సురుకుని పడుస్తుంది. మళ్ళీ మామూలుగా గంటలు గంటలు కూర్చుంటాను నేను అట్లా మలుచుకొని, అప్పుడు ఏం కాదు. అయితే ఇట్లా కాలు దాపుకొని కూర్చోవచ్చా సార్? అంటే ఇప్పుడు మీరు పోస్చర్ లో లాంగ్ టైం కూర్చోవటం అనేది అందరికి ఒకేసారి రాదండి, నెమ్మది అంటే. లేదు నెమ్మది సార్, నేను ఎప్పుడైనా స్కూల్లో కూడా నేను చైర్ లో కూర్చోను, కిందే కూర్చొని చెప్తాను పిల్లలకి, చుట్టూ కూర్చోబెట్టుకొని. నాకు పైన కూర్చోవడం ఎక్కువ ఏం అలవాటు ఉండదు, ఎక్కువ కిందే ఇలాగే కూర్చుంటాను. అలాంటప్పుడు గంట సేపు కూర్చుంటాను సార్, నాకు పీరియడ్ అంతా 45 మినిట్స్, అప్పుడు ఏమి కాదు. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడే ఒక 30 మినిట్స్ కాగానే అలా సురుకు సురుకు పడుస్తూ ఉంటుంది. వస్తే ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడైతే ఫ్లో అయితే ఫ్లో అవుతా ఉంటుందో మేడం, ఎనర్జీ ఇప్పుడు మా నార్మల్ గా కూర్చునేది వేరు. నార్మల్ గా ఇరుకులో కూర్చుంటాం అంటే కాలు నొప్పి వచ్చినప్పుడు అలా అలా అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం. ధ్యాన స్థితిలో ఎప్పుడైతే మనం ఆ శూన్యంలోకి వెళ్తామో మన శరీరం మన దగ్గర ఉందని కూడా తెలియదు, నిద్రలో తెలియదు కదా మనకి, డీప్ డీప్ స్లీప్ లో ఎలా అయితే మనకు మన శరీరం తెలియదో అట్లా ధ్యానంలో కూడా ఆ డీప్ స్టేట్ లో, థాట్లెస్ స్టేట్ లో మనం మనకు తెలియదు. ఆ తెలియనప్పుడు మనం ఏంటంటే కొద్ది తిమ్మురులు వస్తూ ఉంటాయి, మీరు కంగారు పడాల్సిన పని లేదు. అలా అనిపించినప్పుడు జస్ట్ ఆ కాళ్ళు రెండు సరి చేసుకుని మళ్ళీ కూర్చోండి. అర్థమైందా? కాల్ జాతి కూర్చోకూడదా సార్? కూర్చోండి, కాళ్ళు చెప్పుకొని మళ్ళీ వెంటనే నార్మల్ స్టేట్ కి వచ్చేసేది. కాళ్ళు చాపు అప్పుడు కాల్ చాపుకొనే కూర్చుంటే బాగుంటది, ఎక్కువసేపు అని అనిపిస్తుంది ఆ టైంలో. మళ్ళీ మేడం మళ్ళీ యాక్చువల్గా కాళ్ళు చాపుకొని కూర్చోమని నేను చెప్పకూడదు, ఎందుకంటే స్థిర సుఖ ఆసనం అన్నారు, స్థిరమైన సుఖమైన ఆసనం అంతవరకు మనకు అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు మీరు నేను కాలు చాపుకోకుండా అంతే కూర్చోమంటే మీరు నాకు ఇబ్బందిగా ఉందని మానేస్తారు. అందుకని శరీరానికి అలవాటు అయ్యేంత వరకు, మన శరీరానికి అలవాటు అయ్యేంత వరకు మీరు ప్రయత్నం చేయండి. ఒక్కసారి వన్స్ మనకు ఆ స్టేట్ వచ్చాక మరి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అందుకని మనం ఎర్లీ మార్నింగ్ మనం యోగా కూడా ఎందుకు చేపిస్తున్నాం అంటే కొద్ది బాడీ అన్ని కదలికలు ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ధ్యానంలో కూర్చోటానికి మనం కంఫర్ట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో మార్నింగ్ మనం 15 నిమిషాల వామప్ ఎక్సర్సైజ్ చేయిస్తున్నాం. దట్టు మనం మనం నిద్ర లేచిన మనలో ఉన్న అణువులు పరిమాణం నిద్ర లేవండి మనం లేచి. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ చేపిస్తున్నాం. మీరు నెమ్మదిగా అలవాటు చేయండి, ఒకేసారి కాన్స్టెంట్ గా 4-5 అవర్స్ కూర్చోవాలి. కూర్చుంటే మంచిదే బట్ శరీరానికి అలవాటు అయ్యేంత వరకు నెమ్మదిగా స్లోగా దాన్ని మీరు
అలవాటు చేయండి. బలవంతంగా ఏది చేయొద్దు, మళ్ళీ శరీరాన్ని ఇబ్బంది పెట్టండి. రిక్వెస్ట్ చేయండి, శరీరాన్ని నాకు సహకరించమ్మా, ఈ రోజు నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నేను కూర్చున్నాను సేపు నాకు ఏ ఇబ్బంది లేకుండా నువ్వు నాకు సహకరించాలని ఒక మంచి సంకల్పాన్ని పెట్టుకుని మీరు ధ్యానం చేస్తే అద్భుతంగా కుదిరింది. ఓకేనా? చేస్తున్నాం కానీ ధ్యానం కుదరడం ఏంటమ్మా? అలా చేయడం వల్ల ధ్యానం కుదరడం లేదు, ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చేసినట్టు అవుతుంది. గ్యాస్ అంతా ఈ కాళ్ళ పైన తిమ్మిర్ల పైన లిప్పిపోతుంది. మీరు అదమ్మా కింద కూర్చోకుండా మీరు కుర్చీలోనో సోఫాలోనో కూర్చోగలరా గంట సేపు? కూర్చోగలను సార్. అలా కూర్చొని చేయండి, అదే అదే బెటర్ కదా. కింద భాష పెట్టలేసుకొని కూర్చోని లేదా నిటార్ గా నిలబడాలి చెయ్యాలి అలా కాదమ్మా. మీరు ఒక గంట సేపు కంఫర్ట్ గా ఏ పొజిషన్ లో కూర్చోగలుగుతారో, ఎక్కడ కూర్చోగలుగుతారో అక్కడ కూర్చోండి. నేను అసలు కింద కూర్చోలేను, కానీ బెడ్ మీద అయితే కూర్చోగలను. నైట్ టైం ఏం చేస్తాను, తెల్లవారు లేచిన తర్వాత మూడింటికో మూడున్నరకు మెలకు వస్తాయి, కాలకృత్యాలన్నీ తీర్చుకొని నాలుగింటికి కూర్చుంటాను నేను. అయితే అదే బెడ్ మీద హాయిగా దిండ్లు వెనక్కి వేసుకొని కూర్చుంటాను, ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ కూర్చుంటాను ఇబ్బంది లేకుండా. అంటే నాకు డిస్టర్బెన్స్ ఉండదు అలా అయితే. అదే నేను మళ్ళా బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటే ఒక గంట గంటన్నర తర్వాత నాకు కాళ్ళు పట్టేస్తాయి. నేను అక్కడ కంఫర్టబుల్, మెత్తగా ఉంటుంది అది బెడ్ మెత్తగా ఉంటుంది, అలాగే మా సోఫా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్న చోట కూర్చుంటే ఎక్కువసేపు నేను కూర్చోగలను. అదే ప్లాస్టిక్ చైర్లు అంటే గంట గంటన్నర కన్నా కూర్చోలేను నేను. అలా మనం ఎక్కడ బాగా మనం కూర్చోగలుగుతామో, ఏ పొజిషన్ లో కూర్చోగలుగుతామో అది ఓకేనమ్మా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సోఫాలో కూర్చోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని సోఫాలో కూర్చోండి, 2 గంటలు కూర్చోగలరా 3 గంటలు కూర్చోగలరా చూడండి. అక్కడ కూడా మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకుందాం, ఉదాహరణ అక్కడ కూడా వస్తున్నాయి అనుకుందాం, అక్కడ ఏమన్నా బ్లాక్స్ ఉంటే ఆ ఎనర్జీ క్లియర్ అవుతున్నట్టు అర్థం. ఓకేమ్మా? బెడ్ మీద కూర్చోవచ్చండి, చక్కగా కూర్చోండి హాయిగా బెడ్ మీద కూర్చోవచ్చండి, బ్రహ్మాండంగా కూర్చోవచ్చు. ఏది మీరు ఎంతసేపు మాక్సిమం కూర్చో కంఫర్ట్ గా కూర్చోగలుగుతారో అక్కడ కూర్చోండి. మేడం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం దాదాపుగా ఇప్పుడు 6 సెషన్లు అయిపోయి ఇప్పుడు 7వ సెషన్లో ఉన్నాం. ఇక్కడ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే మన యోగా ఈ మెడిటేషన్లో ఈ పోచర్స్ గురించి ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్రిజీ ఎందుకు మరి స్థిర సుఖ ఆసనం ఎంచుకోమ, పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉన్నాయి స్థిర సుఖ ఆసనం. ఇక్కడ మన అంతిమితేయం మన థాట్లెస్ స్టేట్లో ఉండి ఆ డీప్ కాన్షియస్లో ఆ డీప్ స్టేట్లో మన సమాధి స్థితిలోకి వెళ్ళి అక్కడ మనం ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. ఈ కూర్చున్న విధానంలో మీరు ఎక్కడైనా కూర్చోండి, సార్ చెప్పినట్టు మనం రోజు కూడా ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం, మీరు బలవంతంగా కూర్చొని సాహసాలు చేయొద్దు. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంది, సోఫాలో కంఫర్ట్గా ఉందో హ్యాపీ కూర్చోండి, ఏసీ వేసుకుంటారో వేసుకోండి. మన అంతిమ ధ్యేయం 2 పాదాలు క్రాస్ చేసుకోవాలి, ఈ 2 చేతులు వేళ్ళలో వేలు పెట్టుకుని హ్యాపీగా కళ్ళు మూసుకొని మనం ఆ థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళాలి. ఇది మనం అభ్యాసం చేయాలి, ఆలోచన రహిత స్థితి. ఆ స్థితి పొందినప్పుడే మనకి ఈ మెడిటేషన్ యొక్క టేస్ట్ చూడగలం, అర్థమైందా? ఆ బ్రహ్మానంద స్థితిని మనం పొందగలం. అసలు అది మన మాటలకే వర్ణించలేము అన్నమాట, ఒకళ్ళకు ఉండదు ఒకళ్ళకు ఉండదు. ఓకేనా? సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా శరీరాన్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను కూర్చోలేనని, నేను కూర్చోవాలని మొండికేసి కూర్చోబెట్టద్దు శరీరాన్ని, నిదానంగా దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అర్థమైందా? సో అది ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అమ్మ విపశ్యనకి వెళ్ళింది సార్ మొన్న మొన్న, అయితే అక్కడ ఎక్కడికి వెళ్ళద్దు, ఎవరిది వినద్దు, 1 ఇయర్ వరకు మీదే చేసుకోండి అన్నారంట. అందుకోసం తన క్లాస్ కి రావట్లే, ఎస్ఐకి చాలా సీరియస్ గా చేస్తుంది. ఏం కాదమ్మా చాలా బాగుంది. గుర్రంగూడలో వెళ్ళింది సార్, నేను బుక్ చేశాను, దొరికింది, వెళ్ళింది, చాలా బాగుందా. ఎస్ సార్ ఏంటి విపశ్యన? విపశ్యన ఇది కూడా విపశ్యన మేడం, కాకపోతే అక్కడ వాళ్ళు ఫస్ట్ నేను విపశ్యన చేశారు 2-3 కోర్సులు. వెళ్ళొద్దు అంటారా విపశ్యన కలిసి? ఏంటంటే లాంగ్ టైమ్ లో మనం మెడిటేషన్ లో కూర్చోడానికి అవకాశం ఉంటది. ఫస్ట్ అక్కడ ఏమైందంటే బాడీ మీద దృష్టి పెట్టిస్తారు, ఫిజికల్ బాడీ మీద, నెమ్మది నెమ్మదిగా శ్వాస మీద పెట్టిస్తారు. అక్కడ జరిగేది కూడా శ్వాసక్రియ.
మీరు ఎక్కడికి వెళ్ళండి, మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళండి, ఇంకో చాటుకి వెళ్ళండి, ఈ శ్వాసను గమనించడం లేదు, ఏ క్రియ ఉండదు. అర్థమైందా? ధర్మ అని యాప్ ఇచ్చారు సార్ తనకి, ఇక అది పెట్టుకొని ఇంకా అట్లాగే చేస్తుంది. అసలు ఏమి వినట్లేదు. ఇక్కడ క్లాసులు కూడా చాలా బాగున్నాయి అంటే నాకు ఏమొద్దు వాళ్ళు ఆ కోర్సులు. మళ్ళీ ఒక్కొక్క క్లాస్ 2 గంటలు ఉంది సార్, అది ప్రతిరోజు ఆ 10 డేస్ క్లాస్ కూడా మళ్ళీ ఇచ్చారు వాళ్ళు, యాప్ ఇచ్చారు, డౌన్లోడ్ చేసుకొని వచ్చాము. అమ్మ క్లాస్ చాలా బాగుంది అంటే ఏమొద్దు ఏమొద్దు నాకు ఇదే బాగుంది అని అసలు రావట్లేదు సార్. మొత్తం చేంజ్ అయిపోయింది సార్, మనిషి మొత్తం చాలా చేంజ్ అయిపోయింది అసలు. ఫిజికల్ గా కానీ మా వాయిస్ కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే మా విపస్సన అనేది అందరూ చేయలేరు, ఎందుకంటే అక్కడ 3 డేస్ బాగానే ఉంటది మేడం, నాలుగో రోజు నుంచి బాగా వచ్చిందట సార్ అమ్మ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎక్కడ ముస్లమ్మా ముస్లమ్మా అంటున్నారు. ఓకే, చెప్పండి సార్. 3 రోజులు బాగానే ఉంటది, 4 నుంచి స్టార్ట్ అవుద్ది మనసుకు శరీరానికి యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం తట్టుకోలేక చాలా మంది గోళ్ళ కూడా దూకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పోయారంట సార్ కొంతమంది, పోయారట మధ్యలో. నేను అవి నేను 3 కోర్సెస్ చేశాను. సో అందరూ దాన్ని తట్టుకోలేరు, నెమ్మది నెమ్మదిగా ఎవరైతే ఒక ఏకాంతానికి ఒంటరిగా ఉండటానికి బాగా కంప్లీట్ గా ఎప్పుడు నేచర్ తో ఎలోన్ గా ఉండడానికి ఇష్టపడతారు చూసారా, వాళ్ళకి అవి సెట్ అవుతాయి. మిగతా వాళ్ళకి ఉండలేరు, అక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. అక్కడ అక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇక్కడ మనకు మౌన ధ్యానాలు ఉన్నాయి, పిఎస్ఎస్ మూమెంట్ లో నాగేశ్వరరావు సార్ మౌన ధ్యానాలు ఉన్నాయి, అట్లాగే సేతు వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి, అట్లాగే తటపతి రాఘవరావు గారు 11 రోజులు మౌన ధ్యానాలు ఉంటా ఉంటాయి. అవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. అర్థమైందా? బాగా తలనొప్పులు వేసిందంట అమ్మ కూడా, 2 డేస్ కానీ వాళ్ళు వదిలిపెట్టలేదంట. గంటలు వచ్చి చెవు దగ్గర ఊపుతారంట, వచ్చింది దాక మళ్ళీ అవునా, మళ్ళీ పోయి అక్కడ కూర్చోవాల్సిందేనంట. చీకటి గదులు ఇస్తారంట, ఆ గదిలో కూర్చోవాలంట. వీళ్ళు చేస్తున్నారా లేదా చూస్తుంటారట, పైన మళ్ళీ పోయి చెప్తుంటారట. చెప్తుంటే అసలు నాకు కూడా వెళ్తే బాగుండే అంత అంటే అమ్మ వద్దు నువ్వు తట్టుకోలేవు ఇప్పుడు కొద్ది రోజులు ఇది బాగా చెయ్యి అని చెప్పింది. అవును, మార్నింగ్ 5 స్టార్ట్ అయిందండి, నైట్ 10 వరకు ఇంకా కూర్చోటం. 4కేనంట సార్, 4కే గంట తెచ్చి ఊపుతా ఉంటారట, ఇక లేచి వచ్చిన దాకా. ఎస్ మేడం, ఓకే. మరి మేడం, మరి మీ అమ్మగారికి ఆత్మజ్ఞానం ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారు? ఆవిడ క్లాస్ మిస్ అయ్యారు కదా. అసలు వినట్లేదు సార్ అమ్మంటే నాకు తెలుసు. కాదు, మీరు ఎప్పుడు మీరు తర్వాత చెప్పాలి, ఈ విపాసన నుంచి బయటకు వచ్చినాక తర్వాత చెప్పాలి, ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే నేను కూడా బాగా సాధన చేసినాకనే చెప్పగలను. కాదు కాదు, ఈ పుస్తకాన్ని మీరు కొని చదివి ఆవిడకి చెప్పాలి, ఆవిడ మిస్ అయ్యారు. అవునా కదా? అదే సార్ నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను ఇట్లా చాలా బాగుందమ్మా ఇది. అది కాదు, మీరు చెప్పేది క్యాచ్ చేయకుండా మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. మీరు మీ అమ్మగారికి ఆత్మజ్ఞానం చెప్పాలంటే ఏం చేయాలి? ఈ పుస్తకాన్ని మీరు అర్జెంట్ గా తెప్పించుకొని కొని చదివి అర్థం చేసుకొని ఆవిడకి ఆ జ్ఞానం అందించాలి. బుక్స్ నేను కొన్నాను ఆల్రెడీ, ఎక్కడంటే వెళ్ళి కొన్నాను. చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకోవాలి ఆత్మ గురించి. మీరు ఏ క్లాస్ అయితే అటెండ్ అయ్యారో ఈ పుస్తకాన్ని మీ అమ్మగారికి మీరు జ్ఞానం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి సార్, ఇవ్వాలి. మరి అప్పుడు ఈ పుస్తకం మీరు తెప్పించుకోవాలా వద్దా? తెప్పించుకుంటాను. నా దగ్గర వేరే పుస్తకాల్లో నేను మాట్లాడతారేంటి అంటే ఇంకా నేను ఉన్నాయే పూర్తిగా చదవలేదు అందుకే. ఇప్పుడు 7 రోజులు మన 7 రోజులు దగ్గర దగ్గరగా మనం 42 43 పేజీలు మనం చదివాం, అద్భుతంగా ఉందా లేదా? మిగిలిన పేజీలు కూడా చదవాలా వద్దా? చదవాలి సార్. అది కూడా పత్రికా తెప్పించుకోవాలా వద్దా? ఈ పుస్తకం తెప్పించుకోవాలా వద్దా? తెప్పించుకోవాలి సార్. మరి మీరు ఈ రోజు నాకు ఫోన్ చేసి పుస్తకం తెప్పించుకొని చదివి మీ అమ్మగారు మిస్ అయిన జ్ఞానాన్ని మీరు అందించాలి, అదే మీ ధర్మం. చెప్తూనే ఉంటాను సార్ రోజు ఈ క్లాస్ లో, ఇది జరిగింది ఇది జరిగింది అంటే మన డిజైన్ చేసుకొని వచ్చామని చెప్తూనే ఉన్నాం సార్. ఈ పుస్తకం దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా చెప్తారా లేదా? చెప్తాను సార్. ఈ పుస్తకం ఈ రోజు మీరు ఆర్డర్ పెడుతున్నారా లేదా? పెడతాను సార్. ఇప్పుడు మాకు టెట్ ఎగ్జామ్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి, నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి సార్. కరెక్టేనమ్మా, పుస్తకం ఫోన్ ద్వారా ఆర్డర్ పెట్టడానికి ఎగ్జామ్స్ ఇవన్నీ అడ్డమా, ఎందుకు సాకులు చెప్తారు? పత్రి సార్దే నా దగ్గర ఉంది సార్ ఆత్మ బుక్ అనేది, అది దాన్ని ఇంకా పూర్తి చేయలేదు నేను అన్నమాట. ఇది మీరు చదవండి, ఇది ఎప్పుడైనా ఎప్పుడైనా చదవండి, ముందు బుక్ తెప్పించుకోండి.
మళ్ళా మర్చిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. ఈ రోజు నంబర్ నోట్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్, మొన్నే చేసుకున్నాను. మీ నెంబర్ నోట్ చేసుకున్నాను. వెంటనే వెంటనే పుస్తకం కోసం రాయండి మీరు. నాకు నాకు మెసేజ్ 2 నిమిషాలు చాలు, దానికి ఎలక్షన్ డ్యూటీ అడ్డం రాదు. అంటే మీ మీ యొక్క యాటిట్యూడ్ అది అది ఎలా ఎలా అంటే మీకు అంగీకారం తక్కువగా ఉంది. చెప్తున్నా గానీ ఎంతసేపు మీ ఇదే చెప్తున్నారు. ఇదే మన మనలో ఉన్నటువంటి బ్లాక్స్, మనలో ఉన్నటువంటి బ్లాక్స్ ఇవే. నాకు అవసరం లేదు, నాకు ఇంకో పుస్తకం ఉంది, నేను చదువుతాను. మీరేనే కాదు, చాలా మంది నాకు చెప్తున్న విషయాలు. కొంచెం నార్త్ ఇండియన్స్ ఈ మధ్య ఏక ఆత్మకి యాత్ర అంటే పీటర్ రిచ్ల యొక్క పుస్తకం రీసెంట్ గా అది ట్రాన్స్లేట్ ఈ మధ్యనే పాపులర్ అవుతా ఉంది అక్కడ. నా దగ్గర ఆత్మకి యాత్ర అనేది నా దగ్గర ఉందని చెప్తున్నారు, నేను తీసుకున్నానని చెప్తున్నారు. అప్పుడు మనం ఈ కవర్ చూయించి ఇది పత్రిసారి యొక్క పుస్తకం అని చెప్పగానే అప్పుడు వాళ్ళు గ్రహించి వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు. అలాగే మీరు మీ అమ్మగారు మిస్ అయినటువంటి ఆత్మ జ్ఞానాన్ని మీరు అందించాల్సిన ధర్మం మీకుంది. కాబట్టి ముందు మీరు ఈ పుస్తకం చదివి ఆత్మ జ్ఞానం మీరు బాగా నేర్చుకొని అప్పుడు మీ అమ్మగారికి అందివ్వాలి. అదే మీ ధర్మం. రైట్? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. సో ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. హాయిగా కూర్చున్నాం, కళ్ళు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి, దేన్ని మనం తక్కువ ఎక్కువ అని చూడాల్సిన అవసరం లేదు. ఈ మనిషి మనసు కూడా మాయ. ఈ మనసు ఎక్కడ నచ్చితే అదే కరెక్ట్ అనుకుంటుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఆ మాయను పక్కకు తొలగి పర్ఫెక్ట్ సాధనని మనం ఎన్నుకోవటమే మన అందరి ధ్యేయం. కాబట్టి ఆ మార్గం వైపు మనందరం ఆలోచిస్తూ ప్రయాణం చేద్దాం. సాధన ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మోక్షం అన్నాడు పత్రిజీ. కాబట్టి మనం అందరం నిరంతరం సాధన చేస్తూ అద్భుతమైన యోగుల యొక్క పుస్తకాలు చదువుతూ మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం. లాస్ట్ 1 మినిట్. మనసుకు లోబడి జీవించేవాడు మానవుడు, మనసును జయించేవాడు మాధవుడు. ఆ మనసును జయించడానికే, ఆ మనసును మనం సరైన మార్గంలో పెట్టడానికే ఈ సాధనలన్నీ కూడా. ఓకే, నెమ్మదిగా 2 చేతులు విడి తీసి 2 కాళ్ళ పైన పెట్టుకున్నాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అట్లాగే సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనకి ప్రతిరోజు యోగా అద్భుతంగా చేస్తున్న లలిత మేడంకి, అట్లాగే మనకి 7 రోజుల జ్ఞానాన్ని పంచిన శ్రీనివాసరావు గారికి, మరి దైవాత్మ స్వరూపులైన మీ అందరికీ, సెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికి శుభదినం. రేపు మరో సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. శ్రీనివాస్ సార్ కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.